Adi. First, give me one egg. Yeah, drop it here. Now what? Magic, abracadabra. పొద్దున్న అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగల పెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊర్లోరా ఏ మాటలురా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా. ఆల్టర్ వెళ్ళాలి అలా పడే సమయంట్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. మీరు చచ్చిపోయారండి. వెంటనే పంపిగాడు మట్టి వదులుకొని మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకాసేపు తెలిసిన పోసేవాడు. వెంటనే విషయం పెద్ద వాళ్ళకి. నేను ఏమైనా పెద్ద మనిషి అయ్యానంటే పది మందికి చెప్పడానికి? నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావంటి? నేను ఏడ్చాను పాపా. ఏదో అబద్ధాలు చెప్పక, నేను చూడలేదు అనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు. రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే ఇలా సమర్థన తెల్ల పాపా. నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో, తప్పకుండా. మావిడి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజ పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్షస్ పీనట్స్? సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే. అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ పొలం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియకలేదా? పీటర్ సెండ్ దెం 1 బై 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐ యామ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందలేవా ఎవరు వ్యవహారం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop! What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? అది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసా? విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షస్. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడండి? సారీ సార్, అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది,
కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రిలోక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకలు లాగడం కాదండి, వెంట్రిలోక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకి ఏం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షల? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతే కదా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ భయపెడతానంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇస్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను, ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు చూస్తాగవయ్యా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయబోయా? సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత వచ్చి ముందు సంతకం చేయబోయా? దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది, గ్లాస్ మారినట్టు. సార్ ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదండి, ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోహం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. సార్ నా దగ్గర రెడీగా ఉంది, ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. సార్ ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్? నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. వాళ్ళకి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది నెమ్మది. అక్కడ అక్కడ ఏడు అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? విని, బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి, టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నీకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. ఏంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాక ఉంటుంది రా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ. ఇదేంటి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు? అసలు సూట్ కేసు వీడిదేనా? Daddy Rose tried to steal my briefcase and run away. Yeh wanta murti na. Yeh wala suitcase gote sir anna rai na. Aayin suitcase mikhe dhani. A suitcase nii dhan kuni. Or mei dhanu. Please stop, stop, stop. A slave hain di. You scoundrels, you have taken 2 cross credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడే ఉన్నాడు మూర్తి గారు. వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేది వల్లారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అనిల్ కుమార్ లా. ఎల్ల సార్ ముక్కు బాగా అయ్యిందా? అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు, తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Everybody here, ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this.
నేనేమిందో తెలుసా, మా వారు చచ్చిపోయారు, మా వాడే మ్యాజిక్ చేసి బ్రతికిచ్చాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ గారు అవతల ట్రైన్ టైం అయిపోతుంది, మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారండి? కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టింది అనుకో, షాపింగ్ చేసుకోండి. జర్నీ బోర్ కొట్టింది అనుకో, బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు. వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి పోయా, నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా, ప్రిన్సెసే వందల కోట్లు ఉన్నాయి అక్కడ. తను తలుచుకుంటే జాన్సర్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. చూడండి సార్, ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వీడియోలు ఎంజాయ్ చేస్తారు. ఏంటి మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి రా. వెరైటీ ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం. వదలమంటారా? వదులు. పోగు మేడం, ఎగో దూరం వెళ్ళాయి. నీ వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమయ్య వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. గుడ్ న్యూస్. ఏంట్రా? నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా? ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ. చాలా బాగుంది కదా, మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మెనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది, నువ్వు పని చేయి. కళమందిరంలో సమ్మర్ సేల్ ఉంటుంది, నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో. నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని, ఇది ఏలూరు కాదు, యూరప్. ఆ వెంకీ గారు దొరికారా? ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసింది అనుకో, నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ మీద వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్? నేను అతని డ్రీమ్ గర్ల్ నా. అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కదరిచ్చావు అనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోవడండి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొక్కా బుగ్గల చిన్నదాగోడ్. నమస్కారం అండి. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. అందుకే చాలా చూపిస్తా.
తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్ చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు మనోళ్ళేగా, అది ఫ్యామిలీ మ్యాటరు. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. యు కీప్ క్వైట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమ అంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాల వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్ నెగటివ్ ఆలోచించకు, వెంకీ ఇస్ ఎ నైస్ గాయ్, తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా చూడు, బక్రా నంబర్ 2. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టూ. అండ్ యువర్ చైన్ సో స్టైలిష్. కెన్ యు డాన్స్? ఫర్ ష్యూర్. సింగిల్ లెగ్ డాన్స్. ఓ దట్ ఇస్ ఆన్ ఎ సింగిల్ లెగ్. దట్ ఇస్ మై స్పెషాలిటీ. కూల్. ఐ కెన్ డు క్లాసికల్ ఆల్సో. అమేజింగ్. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలేంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్య, వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్కి వెంకీ మ్యాచ్ గాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? అవును షేక్ రాజ్, నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చివిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా షేక్ రాజ్ తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా. నేను అనసంగ అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది అంటో చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఇచ్చే. పాస్పోర్ట్ ఎందుకంటే వాడికి ఏ తరగంట చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా. ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నా. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం, రేపు సిల్లిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది. గుడ్, నువ్వు అలా సిల్లిగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును పూజనే చూసావా? నేను చూడలేదు భయ్య. సరే నేను చూసుకుంటా, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసి సార్ చెప్తామంటే వినడేంటి? ఈ అమ్మ ముష్టి రాగడి, ఈ అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాళ్ళని లవ్ చేస్తుందని ఎలా నమ్మారు రా? నమ్మారు కాబట్టే కదా భయ్య ఆడుకుంటున్నాం.
దుర్భగులరా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పాయి. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పాయి. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నా? 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు. ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసింది అనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్ఫెక్షన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి ఏమవలేదు, మనం వెళ్ళు మొత్తం కన్వే చేసాను వెళ్ళు. వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌట్ భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ క్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగే నువ్వు తాగాలయ్యా. తాగాలి, తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయినా భయ్యా దెబ్బకి గిలగిల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీ దగ్గర ఉంచుకోండి, పాస్పోర్ట్. అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానను అప్పుడే తలవాలు చేసావు? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లా సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఎలగొట్టేస్తాడు? జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. టీసీ లేదు, కిసిలే తాతలు. స్టూడెంట్ టీసీ అడిగితే కసురు తీసుకో. ఇచ్చేసా చాలా? నా మీద కూడా కసురుకుంటారు. ఏంటా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన వాళ్ళగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా?
క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి ఎలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యూఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పు రాది, గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? మీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడుకుంటున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారం లతించేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే? అప్పుడు మర్చిపోయారా? 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 మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. లెన్సేసి వెతుకు దొరకదరా ఏ డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే అవనని అడగండి. నేను అడిగాను రా. చేత కొట్టేశాడు భయ్యా. ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నిన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తావేంట? Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. Right. దండాలు పెట్టండి రా సార్కి. నాట్ 2 డేస్, టేక్ 1 వీక్ టైమ్, అదర్వైజ్ ఐల్ పుట్ యు ఇన్ జైల్. హలో వదిన గారు, నేను ప్రసాద్ అండి. ప్రసాద్, ఎలా ఉన్నావయ్యా? ఏదో ఉన్నానులేండి. పూజకు ఒకసారి ఫోన్ ఇస్తారా? తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టం అయ్యా. ఎలాగోలా ఇవ్వండి వదిన గారు, చాలా అర్జెంట్. పూజ, పూజ, ప్రసాద్ మావయ్య. మావయ్య అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒప్పించు. నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రే ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? రే, నేనే మాట్లాడతాడా అన్నయ్య? నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య, మీ మర్దల్ని పమ్మి గాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరీలు అనుకుంటున్నావా? అత్తోరీలే కదా భయ్య. అత్తోరీలేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా. ఈ వెంకీ గారు ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను.
పూజ నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసిన రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది. వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్టే మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు, అయితే పదండి, దుర్మూర్తం వచ్చేస్తుంది. సారీ సార్, పూజ అనుకోని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. అలాగే. ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు? ఏంటండి ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు? అవి నేమే చేస్తారు. ఏంటంటే పొగలొస్తున్నాయి. సాంబారా? సాంబార్ కదా సారా, నాటు సారా. స్మెల్ తెలియటం లేదా? అవును బాబు, వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి? చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. రండి. ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో, ఇటు చూడు, వీడు రాజంపేట రవి, ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు. పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గారు నాకు చూడకు, స్పాంటేనియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్ అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తుడుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద. ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరప్ లో ఉంటారు. నీకే తిండి తనగనుకుంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు, దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అభిని నుంచో పెట్టి మాట్లాడతావేమిరా? రబీదా కూర్చో. ఏమబ్బా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళి. చూసావా మర్యాద, డబ్బున్నడని. ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? చాలా మంచి ఆలోచన. ఇంతకీ మీ దేవురు బాబు? ఊరా అండి. తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? ఔ, నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు, నేను ఆడనే పెరిగి. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి. గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మగారిల్లు. అయితే శర్మగారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి 7 అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 అవర్స్ గ్యాప్ ఉంది. జస్ట్ 7 అవర్స్. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులేనాయ్ బాబు, బాగా టైర్ అయిపోయాడు. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడు, అవును మీ పేరేంటి? ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు నాకు. అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నాను అన్నావా? నీకు నిజంగా అనిపిస్తుంది. నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి, ఏ ఊరు దొరకటంటే తాడిపత్తి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి, నాకు ఎందుకు చెప్తే చెప్పావు? ఆనందరావు అంకుల్ ఎందుకన్నా? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పావు. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదు అండి. సర్లేండి. ఏ సార్? సర్లే పదండి. అయ్యా, ఆనందరావు గారు వచ్చినారు. ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం అండి? ఏం చేద్దాం అంటే గొడవకి పారిపోవడం, పారిపోతే మరి పూజ సంగతి. పూజను తీసుకుని వెనకాల వచ్చేసాను. రణిత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేండి. అయితే పదండి పదండి బాబు. ప్రణీత్ ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. మై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంటిరా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. ఘటన ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారా అంకుల్? మంచిగా ఉన్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానివి నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను, నేను చెప్పను. ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు, ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది, అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొరకపోయి అమ్మలు లాగించి రాపో, పో బాగుంటా, తాగి రాపో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే సంగలరాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేశావు. ఇదే మీ తెచ్చి రాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు. నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు, ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళని నిక్ నెంబులు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు? మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, యదవన్ లెఫ్ట్ లెగ్ తందాం. ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తంతానన్నాడు, ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. చిన్న క్లూ దొరికితే ఆట అడిచేస్తాను రా. దొరికింది. కూర్చో, ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం. ఏమలుడు అది ఏంది బావా? ఎప్పుడు లేనిది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రా అది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చొచ్చాను. ఏ రామర్జం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏంటా మనజం? అంతే సార్. అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు. యాదారి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో,
నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడడం ఏంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను కానీ, పక్కన ఎదవలు లేరు కదా. ఏ ఎదవలు అంకుల్? వాళ్ళే, ఆ చెంగల్ రైడ్ గడు, ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకుల్. పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్ట్ ఎదవా. పరాయాళ్ళ సొమ్మును పటికి బెల్లల్లో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసరికి ట్రై చేసినా, కాళ్ళు చేతులు చేసానేమని తినేవో. పెట్టే ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తొరి పెట్టడానికి చూసావా? రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మనం అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తాను ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ ని తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మనం ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పనిచేయి అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తి అవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేవచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపాలను మనం వేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయ కానీ పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పుల సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా ఎవరు రాదే, నేను మేనేజ్ చేస్తాను అండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా అండి, వెనకాలరా. నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకొని ఒకనా డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి చూసేవరా వాళ్ళని నిజ స్వరూపం, రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. పదా. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్లాన్ అమ్మో వైరక్కాడు.
వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది. నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అట్టలేండి ఇట్టేస్తా. అమ్మో అయ్యో అబ్బో, నేను ఎట్టి తడి చూస్తుందంటే అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది ఎలా వస్తారా ఈ వదిలి దగ్గర రావడానికి? ఫోన్ చేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజా, 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజుకో రూమ్లోకి మారుస్తారు. చెంగల్ రాయదు. ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవరది? బొమ్మాలి. బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేమండి, మాట్లాడకుండా పో. నేను కొట్టడం ఏందిరా, మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పొట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దెబ్బ అయిపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి, చేయమండి. అచ్చి కూడా, అచ్చి కూడా. అయ్యో అయ్యో, అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్ లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ముందు లేకుంటే మీరు వెనకాలుతారు. ఏంటండి సీసా పెంకులు? రే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అంటే చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళినాయి. వెళ్ళు, చెప్పి పోయి కాల్ తీసొస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావంటే? ఇంకా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేణీళ్ళ తర్వాత మొత్తం మర్చిపోయారు. వేణీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం, నా ప్రేమ కోసం, పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపడాలి. అరిపేంటయ్య, ఎవడు నింటే అదొకటి ఏం జరు సార్? ఏంటి అదమ్మా, ఏమైనా తినేసి వద్దాం? నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి లాగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు?
భద్రప్ప ఉన్నాను ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్ ఎక్కడున్నారా? ఎంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా, ఎక్కడున్నావో చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్త ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలిసి అందిస్తా. కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ, నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు, అసలు పూజను ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావనుకో ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అడిగాడు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు. పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు, అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజను అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా మీ మీద చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట్లాడకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారే. నేను మంచోడి కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయ. అస్సలు చేయండి, ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. రండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4:00 ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చేయి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా, మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడుగు, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ, మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరైతున్నా? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటంటే చచ్చిపోలేదు, అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటంటే ఎక్కడికండి, ఇక్కడే చెప్పచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలని ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్, మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమాన్. అదిగో వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి, మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్య, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. వెళ్ళి ఒకసారి నా టాబ్లెట్ తీసురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి, ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం, వాడు కార్ ఎక్కడం మనం జంప్. వెంకీ. ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా, ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. బయటకి టైం అయింది, పదండి. పూజ, రమ్మా. ఫ్లైట్కి టైం అవుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కోండి.
ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరు మూసుకోండి, కంగారు ఎక్కో, చెప్తాను కదా. చెప్తాను నా కొడుకులు, నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకి వెంకి, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు, రండి. అరే వా, పిల్ల అయితే చూడ ముచ్చటగా ఉన్నది. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధ అవతారం. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే షురు చేయాలి. ఏమండి, ఏంటి వెంకన్న కోడలు నీ తాజ్మహల్కి తోలకపు. అలాగే రండి. ఏ యూరప్, మీరు అడగందుకే డిస్టర్బెన్స్. రే మైసమ్మా, ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పాటు చేయి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలంలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా, సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పాను నవ్వులుతున్న పావు నవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకుని మన దారిని మనం విడిపోతాం. నారాయణ హోటల్ నమస్తే. నమస్తే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్ద మనిషి శంకర్ గారు నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే, ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటాని, ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంటావు? నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నీ తల్లే చెప్తా, మీ ఏదో మాట్లాడాలంటే ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా, మేమే నీకు పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. వెంకి వెంకి, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదేముంది ముసలి ప్రాణం, నీకేమైనా జరిగితే పూజ ఏమైపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది అంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోతుంది మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాట్లాడినావురా, పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృశించిపోతానా? సంగతి నేను చూసుకుంటా. అమ్మ పూజ, మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం. ఇక సినిమా విషయానికి వస్తే ఈ బుల్లెట్ బాబుని హ్యాండిల్ చేయడానికి ఒక్కరు సరిపోతారా? కష్టం కదా. అందుకనే ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు. సో లెట్స్ వెల్కమ్ పీటర్ అండ్ జాక్సన్ గారు. వస్తూ హీరోయిన్ ని కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన యంగ్ అండ్ రొమాంటిక్ హీరో బుల్లెట్ బాబుని పిలిచేద్దామా? అప్పుడేనా, వెయిట్ చేయండి వెయిట్ చేయండి. ఆయన గురించి మీ అందరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. డిగ్రీ ఫెయిల్ అయిన బాధలో ఖైదీ సినిమాకి వెళ్ళి తను కూడా చిరంజీవి గారంత స్థాయికి ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చారంట. అప్పుడు పుట్టారా? ఏ అవకాశం
నా ఏజ్ రివీల్ చేసింది. ఇంకా కాసేపు ఇక్కడ కూర్చుంటే ఏం రివీల్ చేస్తుంది ఏంటో. ఓకే 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 వస్తున్నా. అర్థమైంది కదా, మీరు మాట్లాడక తప్పదు. లవ్లీ. ఏం పర్లేదు, కాగితం బొమ్మే వెళ్ళారు. ఈ బాంబులు ఏవంటే నాకు భయం అని నీకు తెలుసు కదా. సౌండ్కి విగ్గూడిపోతే దరిద్రంగా ఉంటుంది. ఇందాక యాంకర్ కంగారుగా మాట్లాడుతూ ఖైదీ సినిమా అన్నారు. అది ఖైదీ సినిమా కాదు, ఆది సినిమా. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. మరి ఇంటర్ కన్నా చిన్నోళ్ళు అంటే దొరికిపోతారని చూసుకోండి సార్. ఓ సార్, మీ ఫ్యాన్స్ అందరి తరఫున ఒక రిక్వెస్ట్. అర్థమైంది. మీకు కావాల్సింది డైలాగేగా. ఏం డైలాగ్ చెప్పమంటారు? మీరు ప్రిపేర్ అయిన డైలాగే చెప్పండి. వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేది అదే లేరా? రే, నువ్వు బ్రేక్ వేస్తే బండి ఆగుతుందేమో, నేను బ్రేక్ వేస్తే భూగోళం ఆగుతుందిరా. హీరోయిన్ ఎక్కడ ఉందో సార్? వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా ఎందుకయ్యా నీకు? వాళ్ళమ్మ కూడా ఎందుకు? అరే నువ్వులారా సార్, నాకు హీరోయిన్కి 2 టర్కీ టికెట్స్ బుక్ చేయరా, అలా రిలాక్స్ అయి వచ్చేస్తాం సార్. అది ఏంటది? నైట్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసుకున్నాం సార్, మొత్తం రెడీ అయిపోయి. ఐటమ్ సాంగ్ డబ్బు లేదన్నారుగా. ఊర్లో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ అమ్మేసావా? అమ్మేసావేంట్రా? ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది, ప్రాపర్టీస్ మొత్తం అమ్మేశాం. అరే, మనల్ని కష్టాల నుంచి బయటపడేసేవాడు ఎవడన్నా ఉన్నాడు? ఏమో కలవడానికి ఎవరో వచ్చారు. వెళ్ళిపోమని చెప్పాయి, ఎలా పాడలేదు. ఏదో ఫ్యాన్స్ అమ్మని వెళ్ళిపోమని చెప్పండి రా. అమ్మాయ్యా? అవును సార్. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. అరే అరే, 1 మినిట్ మీరు వెళ్ళండి, ఇంకా కూర్చున్నారండి. వచ్చాక చెప్పాలేంటి? ఓకే, రమ్మని చెప్పు. దాదా ముందుకు పదా, నేనున్నానుగా. గుడ్ మార్నింగ్ సార్. సర్లే సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అమ్మాయితో మీటింగ్ అంటే యాక్సెప్ట్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంటా? ఏంటి? ఏం లేదు సార్, చిన్న విషయం. జూబ్లీహిల్స్లో సైట్. రైట్. ఆ విషయం ఈ అమ్మాయికి తెలుసా? కొంచెం తెలుసు సార్. మ్యాటర్ అమ్మాయి చెప్తుంది, ఏమైనా డౌట్స్ వస్తే నువ్వు ఫిల్ చేయి, నువ్వు పక్కే జరుగు. ఓకే ఓకే ఓకే. జూబ్లీహిల్స్లో 2 acres సైట్ ఉంది. ఓకే. అటు ఇటుగా 40-50 crores ఉంటుంది. ఓ, 40-50 crores? రైట్ నౌ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, సినిమా అమ్మిన తర్వాత కొనొచ్చు. అది కొనమని కాదు సార్, ఆ సైట్ ఓనర్ మీరే అని చెప్పడానికి వచ్చాం. జూబ్లీ హిల్స్ లో సైట్? సైట్ ఓనర్ నేనా? ఏంట్రా, మేము ఎప్పుడు సైట్ లో అమ్ముకోవటమే కానీ కొంటాం మాకు తెలియదే. సార్ ఇది ఒకసారి చూడండి సార్, ప్లీజ్ ఇది ఒకసారి చూడండి. ఏంటది? మీకు అర్థం అవడానికి. నాకు లేదు సార, మీ ఫ్యామిలీ గురించి. మీ ముత్తాత గారికి 2 భార్యలు, ఫస్ట్ ఆవిడ చనిపోయింది, 2వ ఆవిడ లేచిపోయింది సార్. మరి నేను ఎవరి వైపు? అంటే చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి. అర్థమైంది అర్థమైంది. లేచిపోయిన ఆవిడ తాలూకు నేను అన్నమాట. చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆవిడకు వచ్చిన కట్నం ఈ 2 ఎకరాలకి ఏకైక వారసుడు మీరే సార్. ఓ, నోటి మాటలేనా? డాక్యుమెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి, మీకు కావాలంటే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం. మీరు పని చేయండి, డాక్యుమెంట్స్ తీసుకుని రండి, వెయిట్ చేస్తుంటా. డాక్యుమెంట్స్ కోసమే కాదు, నీకోసం కూడా. ఓకే ఓకే, సూపర్ హైట్. అరే సీన్గా సార్, ఆ అమ్మాయికి కత్తిలా ఉంది కదరా, బ్రేక్ ఇద్దామా?
ఆ కాస్ట్ బడో డబ్బుల కోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. చేసాడు బాయ్, ఇలాంటి మూడ్లో చెప్తావేంటి? అమ్మాయి చెప్పింది కదరా 40-50 కోట్లు వస్తాయని, రాగానే అన్ని క్లీన్ చేసేద్దాం. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవ్వదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు చూస్తున్నారు కదా. నువ్వేంటి ఎప్పుడు పక్కనే ఉంటావు హాస్టల్ వార్డెన్ లాగా? మా పిల్లల్ని మాట్లాడుకుని ఇవ్వా. ఓ సార్, మీ పిల్లలు వచ్చారా? ఎక్కడ ఏరి? అరే ఓకే ఓకే ఓకే, కౌంటరా? దేశమంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గుచ్చింది. మీ సూపర్ అంటుంది మరి. ఓకే ఓకే, ఇంత పర్ఫెక్ట్ ప్రాపర్టీని నా లైఫ్లో చూడలేదు. నువ్వే కాదు, ఆ ప్రాపర్టీని ఎవడో చూడలేదు. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎనీ అబ్జెక్షన్? చేసుకోవచ్చు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది సార్. విషయం ఏంటో చెప్పు, ప్రాబ్లం అవునో కాదో నేను చెప్తాను. యాక్చువల్లీ సార్, 20 ఇయర్స్ నుండి ఎవరు దీని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. అది కడితేనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎంత సార్? అది అడుగుతుంది అక్కడ, నిన్ను కాదు కదా. ఎంత అన్నావు? 4 crores. 4 crores. ఎరా ఇల్లు. ఓకే ఓకే, అర్థమైంది. మిగిలింది అది ఒక్కటేగా. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకో. అలాగే, రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. Okay, I'm there, you know. Don't worry. Okay. Okay, okay. Bye. Andy. Short, Andy. Madam, inch kentak dukhi al, sir. అంటే అది డూప్ చేస్తారు సార్, మీ టేబుల్ మీద నుంచి జస్ట్ చిన్న జర్కిస్తే చాలు సార్. పెట్టుకోండి. సరే సార్, రెడీ బాబు, టేక్ చేద్దాం. హలో, యాక్షన్. అక్కడ టేక్ ఆఫ్ అయిపోయింది కదా సార్, ఇక్కడ ల్యాండింగ్ సార్. ఈ స్టూల్ మీద దూకేస్తే సరిపోదు సార్. అంతే సార్, హైట్ తగ్గించండి అయ్యా. షాడోకే సార్. సార్ 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 సార్, ఒక్క 1 more చేద్దాం. ఏంటి ఫోకస్ ప్రాబ్లమా? లేదు సార్, అంత హైట్ నుంచి కిందకు దూకారు కదా, కనీసం కళ్ళజోడు కింద పడకపోతే. లేదంటే లాజిక్ మిస్ అవుతుంది. అవును సార్. ఏంటి ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నారా? లేదు సార్. లాజిక్ మిస్ అయినా పర్వాలేదు, కానీ కళ్ళజోడు మిస్ అయితే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. షార్ట్ ఓకే చేసుకోండి. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే యూనియర్ సార్లో. త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు రా? డైరెక్షన్ తెలుసులేవాయ్. ఎవరితో చేస్తున్నాడని? బన్నీతో. బన్నీ మొన్న పబ్లో కనపడినప్పుడు చెప్పలేదురా? వీళ్ళు ఎప్పుడైనా అడిగారు తప్ప. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఏదో ఫ్లోలో అనేసా లేరా, విసుక్కుంటావేంటి? పూరి ఎవరితో చేస్తున్నాడు? సూరి అవుతే. మరి వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటే మన సంగతి ఏంటిరా? జనాలు కూడా అదే అనుకుంటున్నారు సార్. ఎవరో వస్తున్నారు సార్, పోలీసులు అనుకుంటా. వాళ్ళ వాకింగ్ చూస్తే అర్థం కావట్లా, ఏదో మామూలు కోసం వస్తున్నట్టున్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? వీడినప్పుడన్నా చూసారా? ఓ వీడా, వీడెప్పుడు నాకు కావాల్సిన అమ్మాయి పక్కన తిరుగుతుంటాడు. జూబ్లీ హిల్స్ లో 2 ఎకరాల సైట్ ఉందని, ఆ సైట్ కి మీరే ఓనర్ అని కథ ఉన్నా చెప్పాడా? కథ? కథ ఏంటి? గంట పక్కకెళ్తే అరగంటలో అపార్ట్మెంట్లు గట్టి అమ్మేస్తారు ఈ ఊళ్ళో. అలాంటిది 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న సైట్ నీదేనంటే ఎలా నమ్మావు? ఓ వాడు చెప్తే నమ్మపోతుంది సార్, ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నిజమని నమ్మాను. థ్యాంక్స్ సార్, టైంకి వచ్చి 4 కోట్లు కాపాడారు. కానీ నువ్వు ఆ రిజిస్ట్రేషన్కి డబ్బుతో వెళ్ళాలి. నువ్వు వాడికి డబ్బు ఇస్తుండగా మేము వాడిని పట్టేసుకుంటాం. మీ సొమ్మేం పోయింది సార్, మీరు అలాగే చెప్తారు. వాడు డబ్బు తీసుకుని పారిపోతే ఏదో ఆస్తులు అమ్ముకుని బతుకుతున్నాను. మమ్మల్ని బజార్కి చేర్చకండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మీ డబ్బుకి అస్సలు రిస్క్ ఉండదు, నన్ను నమ్మండి. మీరు నా లాస్ట్ సినిమా క్లైమాక్స్ చూడలేదు అనుకుంటాను. చూసినట్లయితే ఇంతసేపు నా ముందు ఉండరు. నేను జనరల్గా హిట్ సినిమాలని చూస్తానే. అందుకే చెప్పింది. అరే చేర్చి తీసండి రా, చేర్చి తీసండి. హాయ్ సార్. హాయ్ స్వీటీ. చెప్పండి సార్. డబ్బు రెడీగా ఉంది. రిజిస్ట్రేషన్ ఎక్కడ? గండిపేట్. ఓకే సరే, అక్కడ కలుద్దాం. ఓకే సార్. గండిపేట్ అంట. సరే పద.
కరెక్ట్ గా నువ్వు డబ్బుతో లోపలికి వెళ్ళిన 2 మినిట్స్ కి అటాక్ చేస్తా. సరే, ఆ టైంకి వాడి చేతిలో డబ్బు ఉండేలా చూడు. నువ్వు చెప్పినట్టే లోపలికి వచ్చాను. ఆ చందుగాడు వాడు ఫ్రెండ్స్ కలిసి నా మెడ మీద కత్తి పెట్టి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి తాళతో కట్టేసి బ్యాగ్లో ఉన్న 4 కోట్లు కోట్లో పెట్టుకుని పారిపోయాడు. కొంపదీసేది నేను కాదు కదా. నేను నీకు 2 ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. నాకు మొత్తం అర్థమైంది మీరు నన్ను మోసం చేస్తున్నారన్న విషయం. సార్, మీకు తెలిసిన సగమే సార్. మిగతా సగం సార్, అసలు నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని కాదు సార్, ఆ సిఐ గార్డ్ని. మీరు ఇలాగే వండి యాక్ట్ చేస్తే ఆడు 4 కోట్లు ఇస్తాడు. చెరో సగం పంచుకుందాం. వాళ్ళు నా పీక మీద కత్తి పెట్టలేదు, నేనే బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాను. డబ్బు వాడు కోట్లో కాకుండా వేరే బ్యాగ్ లో ట్రాన్స్ఫర్ చేశాను. ఎవరనుకున్నారా టెంప్టింగ్ స్టార్ ఇక్కడ? నువ్వు వాడిని పట్టుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది, నేను నిన్ను వాడుకుంటే నా సినిమా ప్రమోషన్ కి డబ్బు వస్తుంది. మిగిలింది అర్థమై ఉంటుందిగా. బాయ్ చందు, సాయంత్రం షేర్ పంపించు. డన్ సార్. హాయ్ డార్లింగ్, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అలర్ట్గా ఉండండి సార్. కంటి మీద రెప్ప కూడా వేయటానికి వీల్లేదు. సార్ సార్. ఏంట్రా? ఐజీ గారు రమ్మంటున్నారు సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆడు రమ్మంటే నేను రావాలా? నెవర్. నువ్వు వెళ్ళు. ఆగు సార్, నేనే వస్తాను. ఆయన్ని విసు చేసుకోండి. సార్ 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 సార్, మెట్లు ఇటు సార్. నలుగురు నడిచే దారిలో నేను నడవను. నా దారి రహదారి. ఇలా రా. గుడ్ మార్నింగ్ సార్. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆయన వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేయండి. మనం బ్లాక్ చేసేది ఏంటి? ప్రత్యేకంగా మన సిటీనే ట్రాఫిక్ జామ్ సిటీ కదా. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. చింత అయ్యా, ఎక్స్ట్రా లాపుతావా? సారీ సార్. ఆ కుక్క ఎక్కడ? ఏది, హచ్చి కుక్క, బొచ్చు కుక్క? బొచ్చు కుక్క కాదు, పిచ్చి కుక్క. నీలాంటి పిచ్చికి పెళ్ళిన ఎవడ డిపార్ట్మెంట్ లో తీసుకో. నువ్వే కదా గిరి, ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు, పౌరం పోకులా తిరుగుతున్నావు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఏం పనికి వస్తారు? ఆ వివరాలన్నీ ఇప్పుడు కావాలా? వెళ్ళి ఆ డాగ్స్ కార్డ్ వచ్చిందో లేదో చూడు. చూడ. అరే తాతా, ఆ కుక్క నిల్చో. అర్జున్ కుడికాలు పెట్టింది గమ్మ. బాబు అర్జున్ కుడికాలు పెట్టింది గమ్మ అంటున్నావు, అదేనో పెళ్లి కొడుకు ఏంట్రా? ఏంట్రా నవగ్రహంలో శనిగ్రహంలో ఆ ఫేస్ ఏంట్రా? సెల్యూట్ చేయి. వదిలి చేసాను కదా సార్. నిన్ను కదా, నిన్ను నిన్ను. రేయ్, నేను నీకు పిల్లనిచ్చిన మావగాని రా, నీకు సెల్యూట్ చేయటం ఏంటి? నువ్వు నాకు పిల్లని ఎప్పుడు ఇచ్చావు బాబా? నీకు కాదురా, మరి నీకు నీకు. రేయ్, నేను డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టాలు కాలు పట్టించుకోను. ఐ డోంట్ కేర్. డ్యూటీలో లేనప్పుడు చుట్టాలు విని పట్టించుకో. కాళ్ళు కడిగిన చేతులతో సెల్యూట్ చేయడానికి అంత ప్రిస్టేజ్ ఎందుకురా? ఓన్లే బావా, వసుదేవుడు అంత తోడే గాడిద కళ్ళు పట్టు. అంటే మీ ఉద్దేశం మా గురుగారు గాడిదేనే కదా? గాడిద గురించి మీకేం తెలుసు? గాడిద పెంపుడు జంతువు. నువ్వు నోర్మై, నువ్వు నోర్మై. ఏదో డీటెయిల్స్ వెళ్తున్నావు, వాళ్ళే వెళ్ళలేదు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. సెల్యూట్ చేయి. ఏదో దోమలు దొలుతున్నట్టు ఇలాంటి ఏంట్రా? సరిగ్గా చేయటం తెలీదా? సరిగ్గా చేయి, సరిగ్గా చేయి. కుదురుతురా, వీడి చేత రోజు 1 గంట సెల్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నాకు చేయమను. ఓకే సార్. డ్యూటీ చేయమను. ఓకే సార్. వినబడిందిగా? సెర్చ్. ఓకే సార్. చేయండి, చేయండిరా. వెనక్కడు చూడండి, చూడండి. సెర్చ్ చేయమంది నన్ను కాదురా? బిల్డింగ్ని కాల్ ది డాగ్. అర్జున్ ఎందుకు అరుస్తుందిరా? అదేం అరవటం లేదురా, నేను సెల్యూట్ చేయమంటోంది. బొచ్చులో కుక్కకి నేను సెల్యూట్ చేయాలా? బొచ్చులోది నేను అసలు చేయను. వారు మీ పై ఆఫీసర్ అయినా సరే చేయను సార్. దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది, ఎందుకు వచ్చింది కూడా వారు సెల్యూట్ చేశాను సార్.
ఏమే నాతోనే సెల్యూట్ చేయించుకుంటావే, నీ అంత చూస్తానే. కమా డిపార్ట్మెంట్కే కాదు క్యాప్కి కూడా బొక్కలు ఉన్నాయే. ఆ పసిపింట్లో మాత్రం కోరుకో, ఈ నా కలుపు తప్పిదు. నీకెందుకురా, నీకెందుకురా యదాబాబుడు. ఆశీర్వదించండి మావయ్య గారు. ఎవరా నీకు మావయ్య, నోర్మూసుకుని బయటపో. ఓకే, అటు సూర్యుడు ఇటు పొడిచిన, ఇటు సూర్యుడు అటు పొడిచిన, ఆరు నూరైనా, నూరు ఆరైనా, నువ్వు నన్ను పొడిచిన, నేను నిన్ను పొడిచిన, ఈ జన్మలో ఈ గడపు తక్కువ. విడిపో ముందు. అంతేనా? అంతే. విడి కొంపల దూరేనండి. తక్కను. ఓకే, జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్య చేసి మరి నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలను ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్నె దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. ఎత్తకండి. దొరికిపోయారా రే? అయిపోయావు. నాకేం అక్కర్లేదు. ఎవడు ఏమి ఇవ్వటలేదు సార్. అప్పుడే వచ్చేసారేంట్రా? ఎప్పుడో ఇచ్చేసారు సార్. ఏమి ఇచ్చాడురా? హ్యాండ్ హ్యాండ్ ఇస్తాడురా వాడు. మీరు వెళ్ళి జీప్ తీసారండి, వెళ్ళండి. ఏ అర్జున్ స్టాప్, ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు అని చెప్తుంది. ఇది గంగూరి గుంతులో ఉంది. ఆడితే మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిరా ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు. యువర్ అండర్ అరెస్ట్. చాలా వరసరా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? ఇడికొచ్చు. అరే నువ్వా గంగూలీ గడు, అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పకా. రేయ్ ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పినా నన్నే అంటావు, నాకు తెలుసు. ఈ చింతామణి అంటావురా, నీ సంగతి తెలుస్తాను. అబ్బా బొక్క నా కుక్క, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. ఏమండి అత్తిల్ సతీబాబు ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పాడండి. ఇల్లంటే ఆడి ఇల్లాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాను. చెప్పు తెగుద్ది. దొంగలు పడతారేమోనని ఇల్లు జాగ్రత్తగా చూడమన్నారు. ఈ చింతకాయల చింతామణి బతికుండగా ఈ రెయిన్బో రెసిడెన్సీ లో దూరి దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటది? ఇవే మన ఓబ్రాపురం మైన్స్. టాక్సీ, ఆర్మీ హాస్పిటల్ కొస్తావా? హే షీ, ఆ వేర్ ఇస్ ద 12 సి 12 ఫ్లోర్. ఓకే, హూ ఆర్ యు? ఐ యామ్ 36 చాంబర్ ఆఫ్ షాలిన్ మణిపూర్, ఆ 12 సి ఓనర్. సార్, సార్ సార్ సార్
వచ్చినట్టు. మిస్టర్ సంతకాయ్, మిస్టర్ సంతకాయ్, ఏంట్రా తొందరగా రండి, బాంబు పెట్టారు. బాంబా 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 బాంబు ప్యాలెట్. ఏమే ఏమే ఫ్లాట్ లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యా. చెప్పలేదు. వీడిగా నన్ను చూసా అంటే నాకు ఇచ్చేస్తాడు బాంబు. బాబు హే బాబాయ్, ఇక్కడి నుంచి దూకానంటే డైరెక్ట్గా పైకి పోతాను. హే భగవాన్, క్యా ఫిట్ కడదియా ఐడియా. ముందు ఓ పెట్టు, వెనకో పెట్టు, ఐడియా ఇస్ వెరీ గుడ్. జై బోలో శాండ్విచ్ మసా. పోలీసా నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా? ఎస్ ఎలా కనబడతావు? అలాగే ఫిక్స్ అవ్వు బాగే. ఏ నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనేరా? పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి కొప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ ఉప్పు వస్తారు కాబట్టి మళ్ళీ ఏపుకుంటూ వెళ్ళిపోతాం. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిననే ధైర్యం మీకుంది, ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదరా పబ్లిక్ గా పర్స్ కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రా బాబా. సారీ ఎస్ఐ సార్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చాలాసేపు అయింది రా వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏ పిఎస్ కమ్మా? పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే. ఐ యామ్ ఫ్రీలాన్సర్ ఎస్ఐ. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకురాలేదు బా. బా మళ్ళీ బావంటే. సారీ ఎస్ఐ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో నువ్వు ఎక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలకెళ్తాం. నేను ముందు ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావకు తెలిస్తే బాగుంటుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడ ఏమన్నాడు తెలుసా సార్? మా బావ పొట్టుడు, ఆడికి పట్టుంది, ఆడే పీక్తున్నాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. ఏండి ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్తారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నా చెప్పా. బాబా నీకు దండం పెడతాను బావ, సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అటుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఈ వదలను నేను. అమ్మా వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఇటు చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. గుడ్ మార్నింగ్. ఏంటి రిపోర్టింగ్ సార్? టైం ఎంత? 9:65 సార్. అదే 10:05 సార్. రిపోర్టింగ్ ఎంత టైంకి? 10:00 సార్. అవుట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇది నా అంబిషన్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సారీ సార్, 5 నిమిషాలు లేట్గా వచ్చా, నేను బయటకు గెంటేస్తున్నారు సార్, కైండ్లీ కన్సిడర్ మై కేస్ సార్. సార్ ఇతను సెలెక్షన్కే లేట్గా వచ్చాడు, ఉద్యోగానికి ఏం పనికి వస్తాడు సార్? ఎవడొస్తున్నాడయా కరెక్ట్ అయ్యానికి? సారీ నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 రాసుకోండి సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను నేను కొలుస్తాను కదా. ఓహో 200 225 రాసుకో. నువ్వురా రా బావా.
నా ముద్దుల బావ. ఓహో, రివెంజ్ వద్దు బావా. అంత ముద్దొస్తున్నానా నాన్న? అవును బావా. చేతుల పైకి అయితే 1965. నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే. పక్కా వెళ్ళిపోయాడా? చారి గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు. వచ్చేస్తుందంట ఉద్యోగం? ఏంటంటే వచ్చేది, 5 కేజీలు నూనె రాసాం, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాటాడు. వాడి పొంద ఉద్యోగం మట్టే. హలో హలో, మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? పని చూసుకో. ఆపు. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తగ్గుద్ది. నీ అడిగింది హాస్పిటల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని. అది అతను అడిగితే చెప్తాడు, నాకేం తెలుసు అండి. యూస్లెస్. సార్, ది ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ ఇంటెన్సిఫైడ్ సార్, బట్ సార్ సార్ తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు, అటు అటు. కాపు సార్, ఇదంతా ప్లాన్ చేసింది టెర్రరిస్టులు సార్. అటెంప్ట్ ఫెయిల్ అవడంతో ఈ పాటికి వాళ్ళందరూ దేశం వదిలి పారిపోయి ఉంటారు సార్. సిగ్గులేదు అలా మాట్లాడడానికి. సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్ తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జున, తమిళ అర్జున? నీ బోంద అర్జున్ హాస్పిటల్లో నేరస్తులను చూసిన మన డిపార్ట్మెంట్ డాగ్. అదొక్కటే వాళ్ళని గుర్తుపట్టగలరు. అది లేదు కదా సార్, ఇప్పుడు బ్యాడ్ లక్. మన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది కదా సార్. ఇస్ ఇట్? లేదు సార్, అర్జున్ ఇప్పుడు. అదే నేను అంటున్నా సార్, లేదు సార్, అర్జున్ ఇప్పుడు రికవరీ చాలా యాక్టివ్ గా ఉంది. మరి ఇంకే మిస్టర్ చింత, వెంటనే వెళ్ళి ఆ కుక్కని తెచ్చాయి. ఏంటి సార్? కుక్క పేరు చెప్పగానే మిస్టర్ చింత కుక్కని తెచ్చాయి, కుక్కని తెచ్చాయి అంటారు. నేను కుక్కలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? మరి అసలు ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు బాగాలేదు సార్. మొన్న బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దెబ్బలు తగిలాయి కదా, అది పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతుంది. పైగా దాన్ని పిచ్చోడు పెంచుకుంటున్నాడు. ఆ పిచ్చోడు ఇతను బాంబర్దే సార్, ఆయనకి పడదు సార్. చెప్పవా నువ్వు డీటెయిల్స్ చెప్పు. దా ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు కానీ సార్, ప్యాకాట ప్యాకాటే బాంబర్దే బాంబర్దే సార్. అవసరం అనుకుంటే డ్యూటీ కోసం ఎవడు ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమే సార్. అంటే నీ ప్రాణం ఇవ్వను? మా ప్రాణాలు ఇస్తే కిక్కే ఉంది సార్. మీలాంటి ప్రాణాలు ఇచ్చావనుకో పబ్లిసిటీ వస్తుంది సార్. మా ప్రాణాలు తీక కుక్కను తీసురా. అది అది తోకాడిస్తే కత్తిరిస్తా. బామ్మర్ది చేతిలో కుక్క చావు చచ్చిన అక్క మొగుడు. లేని తీసి చదవక్కర్లేదు. అర్జున్ ఎక్కడ? కృష్ణుణ్ణి అడుగు. కృష్ణుని అడగలండి సార్, ఎక్కడ వెళ్దాం? అరే అమ్మో, దీనిలో వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళరా, దీని కింద పడితే వెళ్తారా? అరే బామ్మర్ది, మర్యాదగా చెప్పు, కుక్క ఎక్కడ ఉంది? నాతో మాట్లాడుతూనే ఉంది. అమ్మ మాట్లాడుతుందా నీతోటి? అంటే నన్ను చింతకాయల చింతామండి పట్టుకొని కుక్క అంటావరా? ఊరుకోండి, కుక్క అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఈడవడరా, ఈ గెటప్ ఏంటి? నువ్వేంట్రా? నీ కౌంటర్ ఏంట్రా? నేనేం కౌంటర్ అంటాను, నేను మౌన వ్రతంలో ఉంటాను. మౌన వ్రతంలో ఉన్నావా? మరి మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందిరా మౌన వ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడకపోతే? యూసెస్లో బామర్ది, మర్యాదగా నీ కుక్క నాకు అప్పచెప్పు. ఎన్నిసార్లు చెప్పాను దాన్ని కుక్క అని పిలవద్దని? కుక్కని కుక్కని పిలవకపోతే ముమ్మాయి కాని అని పిలుస్తారా? అయినా నీ బోర్డు పర్మిషన్ ఎవడ కావాలరా? ఆ కుక్కని కుక్కని లాక్కెళ్తా, ఎవడంటే వస్తాడో చూస్తా. నా పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకెళ్ళేంత దమ్ము ఉందా? అంటే దమ్ము నాకు లేకపోవచ్చు, మా డిపార్ట్మెంట్ ఉంది. అరే ఉత్తరం చూపించరా. ఓకే సార్. ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. తూర్పు పడమర కూడా చెప్పరా? ఓకే సార్, చెప్పు. నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. వెళ్ళు. అర్జున్, దున్న పోతులా బలిసింది, ఏం పెట్టి పెంచుతున్నారు దీన్ని? నన్ను చూసి సరిస్తుంది ఏంటండి? నేను మీకు ఆర్డర్ చెయ్యాలి కానీ మీరు నాకు ఆర్డర్ చెయ్యకూడదురా. బామర్ది, నీకు దండం పెడతాను కానీ ఈ కుక్కని మళ్ళీ కుక్క అంటావు? అదే, ఈ అర్జున్ గారిని నాతో పాటు పంపించు బావా, లేకపోతే డిపార్ట్మెంట్ లో నా బతుకు కుక్కలు చింపిన యూనిఫామ్ అవద్దు బావా. అలా రాదారికి, నీకోసం కాకపోయినా డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కొద్ది ఒప్పుకుంటున్నాను.
ఉత్తిష్ట నరసాతుల కర్తవ్యం దైవమా. ఇక్కడున్న సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగులుపతి ఎవరు? నేనే వదినా. ఎందుకు పెట్టావది? ఎవరో ఇచ్చారు, ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తెచ్చి తగిలించా. చూడుగిరి బాబు, చూస్తున్నా నేను. చూడమన్నది ఇక్కడ, ఈ ఇల్లు రామాలయం. ఇక్కడుంటే రాముడి బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి. అంతేగాని మరో ఆరుదాని బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసేయి. వదినా, 20లో 60లాగా ఏంటి చేదస్తం చెప్పు. అరే టీవీ పెడితే రాముడు బొమ్మ, రేడియో పెడితే రాముడు పాట, వరల్డ్ వైడ్ లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీలాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏజ్కి తగ్గట్టు మోడర్న్ గా ఓ ప్యాంటు ఓ షర్టు. హాయ్ హలో. నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు, ఆ చనువు తీసుకుని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, ఇంత అందమైన అమ్మాయి బొమ్మ చూస్తుంటే. ఇది అందమైన బొమ్మ, బరి తగ్గించి బట్టలు లేకుండా బోడి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా తప్పమ్మా, కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా. ఇది పేదది ఎందుకు అవుతుంది? దరిద్ర మోహంది ముందు ఇక్కడి నుంచి తీయడాన్ని. నిన్ను బాగు చేయటం నా వల్ల, దీని వల్ల కూడా కాదు. కాదంటే కాదు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సీత సీత, ఈ దిక్కుమాల బొమ్మ ఎవరు తగిలించారు అక్కడ? భయ్యా భయ్యా, గట్టిగా అరకు, నేనే తగిలించా. దేనికి? వదిన, ఈ ఇంటిని రామాలయం ఉంది, దిష్టి తగలకుండా ఇల్లు కలకలాడుతూ ఉండాలి కదా, అందుకే నేను తెచ్చి తగిలించా. ఎలా ఉంది? అర్జెంట్ కదా తీసుపడి. ఏంటి భయ్యా నువ్వు కూడా 24 గంటలు ఇలా నామాలు బాణాలు చూస్తూ కూర్చుంటే దేవాలయంలో పూజారి ఉద్యోగం వస్తుంది తప్ప మూడు రాదు. ఈ ఇంట్లో బొమ్మ అంటుంటే సీత రాముళ్ళైనా ఉండాలి, లేదా నశ్శబ్దైనా ఉండాలి, అంతేగాని మరో బొమ్మ ఉంటానికి వీల్లేదు. ముందు తీసేయి. పని చేయండి, మీ ఇద్దరు కలిసి భద్రాచలం ఫారెస్ట్ పోయి అక్కడ ఆశ్రమం కట్టుకుని అక్కడ పావురాళ్ళు అవి ఎగరేసుకుంటూ బంగాళదుంపలు అవి తింటూ భద్రగీతాలు అవి పాడుకోండి, మీకు ముక్తి మాకు విరక్తి కలిగి టోటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏంటి ఇంకా ఈ చెండాలను పట్టుకుని ఇక్కడే తిరుగుతున్నా? లేదమ్మా వెళ్తున్నాను, అందుకే చిన్న ట్రైల్ చేశాను అంతే. అయ్యా ఏమైంది? సీత సీత అంటే భయ్యా, ఏమైనా కలగన్నావా? చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గోందో సార్, ఒక గంట సేపు ఎవరిని లోపలికి రానివ్వండి. అలాగే సార్. హలో డాక్టర్ అమరం గారు ఉన్నారా? నేను శ్రీరామ్ని. ఏం లేదు, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? థ్యాంక్ యూ. ఏంటి భయ్య ఇంత కంగారుగా ఉన్నావు? పిల్లల గురించి. పుట్టరని చెప్పాడుగా మా బావదరిద్దుడు. అదేరా నా బాధ, ఇప్పుడు ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే సీతకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమంటాడు. సీతకు తెలిస్తే తను నాకు దక్కదు. అయితే ఏం చేద్దాం? ప్రాబ్లం నాలో ఉందని చెప్పండి, అలా చెప్తే సీత ఏ ఆగాయత్యం చేసుకోదు. మా నాన్న నాకు రెండో పెళ్లి చేస్తాను అంటూ. అది ఇంకా డేంజర్ కదా భయ్యా. ఏ ఏమంటావు ఏంటి? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే మీ నాన్న గుండె అయిపోతుంది, మీ ఆవిడ బెంగ పెట్టుకుని మంచుతుంది. అది కరెక్టే, మరెలా? పోనీ గవర్నమెంట్ పాలసీలో ఓ పని చేస్తే. ఏదో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు బావా, పిల్లలు పుట్టడానికి ఈయనలో చిన్న ప్రాబ్లం ఉందని, మందులు వాడితే ఏ ప్రమాదము ఉండదని వాళ్ళ నాన్నగారికి మెసేజ్ కి చెప్పామనుకో, మొదట్లో కొంచెం కంగారు పడ్డా మెల్లగా సర్దుకుంటారు, ఆ తర్వాత వాడిన మందుల వల్ల ప్రయోజనం లేదు, కొత్త మందులు వాడాలి అంటూ మరికొంతకాలం తోసేయచ్చు. వన్ ఫైన్ మార్నింగ్ మంచి ముహూర్తం చూసుకుని అసలు సంగతి చెప్పేశామనుకో అలవాటు పడి ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ ఐడియా, మీరు వెళ్ళి మా నాన్నకి సీతకి ఈ విషయం చెప్పండి. డాక్టర్ మా నాన్నగారికి? మీ నాన్నకే నాయన, ఆయన బాగానే ఉన్నాడు, మా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమవుతుంది? నన్ను ఎందుకు బతికించారు? నన్ను చంపేయండి అంటూ నర్సు చేతిలో ఉన్న డెటాల్ బాటిల్ తీసుకుని కూల్ డ్రింక్ తాగినట్టు తాగేశాడు. చచ్చిపోయాడా? లేదు, దాని పెరుగు ఇచ్చి బాత్రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న 5 లీటర్ల ఫినాయిల్ ని కొబ్బరి నీళ్ళలాగా గటగటా తాగేశాడు. లేదురా, మళ్ళీ దానికి విరుగునిచ్చి బల్ల మీద పడుకోబెడితే ఆపరేషన్ చేసే కత్తులతో బొట్లో కసగస కసగస పొడి చేసుకున్నాడు. అప్పుడు పోయాడన్నమాట. అప్పటికి పోలేదురా, బొడ్డుకు కుట్లు వేసి ఇంజెక్షన్ చేస్తుంటే నర్సు తల్లో హెయిర్ పిల్ లాగేసుకుని కడతల్లో గుచ్చుకోపోయాడు. మేమంతా పట్టుకుని ఆపితే మమ్మల్ని విదిలించేసుకుని కరెంటు స్విచ్ లో వేలు పెట్టేశాడు. చివరికి కాకిలాగా కరెంటు షాక్ కొట్టిపోయారా? అయ్యో అప్పటికి పోలేదురా బాబు, ఈయన ప్లగ్లో వేలట్టగానే ఫీజు కొట్టేసేసి బతికిపోయాడు. ఇక లాభం లేదనుకుని మంచాన్ని కట్టిపడేశాం, వెళ్ళి చూసుకోండి. ఈ అబ్బ ప్రాక్టీస్ ని భార్య నానా. ఏమండి మీ నాన్నగారిని కాపాడుకోండి. ఏమైంది? ఎన్ని రకాలుగా చెద్దామన్న చావడి ఇవ్వడం లేదని చివరికి గాలి పీల్చకుండా ముక్కు పెట్టేశారు. గాలి పీల్చుకోనా ప్లీజ్. అయితే వెంటనే రెండో పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా, పిల్లలు దొరకాలి కదా. యూ డోంట్ వర్రీ, ఈ స్టేట్ లో పెళ్లి కానీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నచ్చకపోతే
పక్క స్టేట్కి వెళ్ళి నీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకుని దాని మీద తాళి కట్టేసాయి. అది కాదు, రేపు నేపాల్ బ్రాంచ్కి వెళుతున్నాను, 20 రోజులు తిరిగి వచ్చేస్తాను, రాగానే పెళ్లి చేసుకుంటాను. సరే, నువ్వు తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని చూసి రెడీగా ఉంటాను. ఐశ్వర్య రాయ్ కాకపోతే కల్పన రాయ్, ఏ రాయ్ అయితేనే పళ్ళు రాలుకోవడానికి. రే చెవట, నిన్ను కాదు వారితో పాటు నువ్వు కూడా నేపాల్ వెళ్ళు. అలాగే తోకల వాడు నాతో ఎందుకో, అక్కడ నువ్వు మనసు మార్చుకోకుండా పెళ్లి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, తీసుకెళ్ళు. చుట్టూ హిమాలయాలు ఉంటే చలిగా ఉంటుందా వెచ్చగా ఉంటుందా? వీటిని చూస్తుంటే నాకు సూపర్ ఐడియా వచ్చింది భయ్యా. ఇక్కడ ఉన్న ఐసంత లారీ లెక్కతో ఆంధ్రా తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. బోల్డ్ అంత డబ్బు రాదు, బోల్డ్ అంత బొక్క వస్తుంది. బొక్క ఎందుకు వస్తుంది? ఇక్కడ ఐస్ లోడ్ చేసి అక్కడ తీసుకెళ్లేసరికి మిగిలేదు ఖాళీ లారీ. పెదవాడ లాపి నోరు మూసుకొని రా. ఐఎమ్ శ్రీరామ్, ఎండి ఆఫ్ సీతారాం ట్రావెల్స్. నమస్కారం సార్. నమస్కారం. అయ్య బాబాయ్, వీడెవడు? ఇక్కడ మన బ్రాంచ్ మేనేజర్. మరి ఈ టైప్ లో జరిగిస్తారంటే ఏమైనా ఫైల్స్ కంప్లైంటా? కా సార్, నేపాలి సంప్రదాయంలో నమస్కారం చేస్తున్నా. అయితే నేను నమస్కారం చేస్తా. చేసింది చాలు, బయలుదేరా. రండి సార్, రండి సార్. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు అంటే సార్, 10 ఏళ్ల క్రితం వీళ్ళ నాన్నగారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మాది రాజమండ్రి మలుపు ఇది. అది సంగతి, ఫేస్ చూసి మన మలుపు ఫేస్ అంటే ఇక్కడ ఉందని తెగ వర్రీ అయిపోతున్నాను. మేడ్ ఇన్ రాజమండ్రి అనమాట. ఉగ్గబట్టి చావకపోతే ఫ్లైట్ లోనే ఏడవచ్చుగా. ఫ్లైట్ లోనే ఏడవచ్చు, కానీ జనం మీద పడుతుందేమో అని భయపడి మానేసా. ఓ నాయన, కొట్టంటి గడగట్టట్టుంది, ఐస్ ముక్కలు పడతాయేమో. జిప్పు తీస్తే ఎత్తు కొట్టారా? మనకు ఆంధ్రాలో మందు పరిశ్రమలాగా ఇక్కడ పిసుకొట్టడం ప్రభుత్వమో. ఏడ్చాలో ఉండు. ఏంట్రా ఆ మ్యాక్ పిల్లనకాల అమ్మాయి అలా పరిగెత్తుకొస్తుంది? మేక పిల్ల పారిపోతుంటే పట్టుకోండి పట్టుకోండి అని వస్తుంది. నీకెలా తెలుసు, నీకు నేపాలి భాష రాదుగా. బాధను అర్థం చేసుకోవటానికి భావం ముఖ్యం గాని భాష ముఖ్యం కాదు బ్రదర్. వారిని నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే, ఇలా ఫీల్ అయి పీకుతావరే నేను బయట పెట్టను. ఏడ్చలే, ఉండు. ఆ మేక పిల్ల పట్టుకుని వాళ్ళకి కాస్త హెల్ప్ చేద్దాం. పట్టుకున్నాగా ఇంకా ఎంత కరుస్తావు బాబు? దేవతల నా చెడైతారో బియా ఉదయన ఏంట్రా ఏంటంటుంది? మేక పిల్లని పట్టుకుని ఇచ్చావు కదా, థ్యాంక్స్ అంటుంది. థ్యాంక్స్ చెప్తున్నట్లేదురా, ఏదో తడుతున్నట్టుంది. కాదు భయ్య, క్లియర్ గా థ్యాంక్స్ అని చెప్తుంది. మీరు తెలుగు వాళ్ళ బాబు? అరే నీకెలా తెలిసింది? మనం మాట్లాడింది ఇప్పుడు తెలుగులోనే కదరా. ఇడియట్. మీరెవరు బాబు? నా పేరు ఈర్నాయుడు అండి, మాది అనకాపల్లి. మరి ఇక్కడ ఉన్నారండి, లారీలో బెల్లం లోడ్ వేసుకొచ్చారా? లేదండి, నేను ఇక్కడ గోర్ఖాగా పనిచేస్తున్నాను. ఊర్ఖాగానా? ఇక్కడ? ఇదేంటయ్యా బాబు, అందరూ ఇక్కడి నుంచి వచ్చి అక్కడ గోర్ఖాలుగా పనిచేస్తుంటే నువ్వేంటి రివర్స్ లో జంబలకి పంబా? ఇక్కడ గోర్ఖాలు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వదిలేసి సంవత్సరాల తరబడి అక్కడ కాపలా కాస్తుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇక్కడ కాపలా కాస్తుంటాను. అంటే మోసగాళ్ళకి మోసగాళ్ళగా నువ్వు గోర్ఖాలకి గోర్ఖావే? నవ్వేవు గాని అమ్మాయి ఇంటి ఏడుస్తూ మమ్మల్ని అంటుంది. అదే పాపం, అమ్మాయికి చాలా రోజులుగా పెళ్లి కావడం లేదు. వాళ్ళ ఆచారం ప్రకారం మేకపిల్లను దేవతకు బలిస్తే పెళ్ళి అవుతుందని వాళ్ళ నమ్మకం.
అందుకే అమ్మాయిని పెంచుకుంటున్నటువంటి మేకపిల్లని బలివ్వబోతుంటే నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఆ మేకపిల్లని చంపకండి అని దాన్ని విప్పేసి పారిపోమని తరుముకుంటూ వస్తుంటే ఆ విషయం మీకు తెలియక దాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టారు. అందుకే ఆ అమ్మాయి ఏడుస్తూ మిమ్మల్ని తిట్టుకుంటుంది. మరి ఇందాక మేకపిల్లని పట్టుకోండి పట్టుకోండి అరిచిందిగా. ఆ అమ్మాయి పట్టుకోండి పట్టుకోండి నరవలేదు, పారిపో పారిపో అని అరిచింది. ఓహో, హ్యాండ్ మూమెంట్ ని బట్టి పట్టుకోండి పట్టుకోండి అరిచిందని ట్రాన్స్లేట్ చేసి చెప్పి సచ్చావు. వస్తా బాబు. ఇడియట్, నువ్వు చేసిన ఏదో పనికి అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. పాపం ఎంత మంచి పిల్ల. ఆ విషయం నీకెలా తెలుసు? తనకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, మేకపిల్లని చంపద్దంటుందంటే ఆ పిల్ల క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు. ఇదిగో నువ్వు డబ్బు తీసుకెళ్లి ఏదో రకంగా వాళ్ళకి నచ్చి ఆ మేకపిల్లని తెచ్చి ఇచ్చేద్దాం. సరే, ఈ లోపు నువ్వు అమ్మాయిని వదరుస్తుండు. సరే నువ్వు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వేం బాధపడకు, మా వాడు నీ మేకపిల్లని తీసుకురావడానికి వెళ్ళాడు. మేకపిల్లని బలి ఇవ్వకపోతే మా మనవరాలకు పెళ్లి ఎలా అవుతుంది అంటున్నాడు. పెళ్లిదే ఉందా బాబు, కావలిస్తే మా శ్రీరామ్ చేసుకుంటాడని చెప్పు. నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? నీ మీదొట్టు. అది కాదయ్యా బాబు, అతను పిల్లని చూసింది ఇప్పుడే కదా. మరి అదే చూడగానే తగనెచ్చేసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని పంచుకొట్టినట్టు కూర్చున్నాడు అక్కడ. అరగంటలో అంత లవ్ స్టోరీ ఎప్పుడు రన్ చేసాడబ్బా? అబ్బా, ఈ విషయాలను తీరు పెడగా తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ పెళ్లి విషయం వాళ్ళకి చెప్పి ఆ మేకపిల్లని నాకు చెప్పించు. తేరో నాతినిలే బుస్కో సాతిలే పియా కర్సరే బాక్రాలే మంగదైచ. ఏ హోరా భగవాన్, మేరో నాతిని భాగ్యమని హో, మేరో నాతిని రక్షాకన్ హోస్ తప్పే జరే జరే ధనవా. యోలినస్ ధన్యవాద్ ధన్యవాద్. సేమ్ టు యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను. ఇది నాడు మీ అబద్ధాలు పెళ్ళిదేమన్నాను, పెళ్ళిన ఒక అబద్ధం వాడి నీ ప్రాణాలు కాపాడాను. అక్కడ మీ అమ్మగారు మా వాడిని ఎన్ని బాధలు పెడుతుందో ఏంటో. నీ తిట్లు కాస్త ఆపమ్మా, మా వాడు వెళ్ళాడు, నీ మే మే మేకపిల్ తీసుకొస్తాడు. ఇప్పటిదాకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వలవల ఏడ్చి కిలకిల ఎలా నవ్వుతుందో చూడు. ఇది పెద్ద కిలికిలి. ఓకే, కష్టపడి మేకపిల్లని తెచ్చింది నేను, ముద్దులు నీక, కష్టం నాది సుఖం నీది అనమాట. ఏడ్చావు గాని అంత ఈజీగా మేకపిల్లని ఎలా తెచ్చావరా? మరేంటనుకున్నావు, చూసిరమ్మంటే కాల్చొస్తానని ఇప్పటికైనా అర్థమైందా? ఏం కాల్చొచ్చావురా? కొంప తీసి వాళ్ళ గుడిసెలోకి కాల్చేసి మేకపిల్లి ఎత్తుకొచ్చావే ఏంటి? పెళ్ళని చెప్తే వదిలేశారు. పెళ్ళేంటి? అదే, ఈ అమ్మాయి పెళ్ళి అవుతుంది, మీరేం వర్రీ కాకని చెప్తే వదిలేశారు. మనిషానాని 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 తలయో కేటాలే బియాకొచ్చారే. ఇదేంట్రా మన వెంకలా చూసి సిగ్గుపడుతుంది ఏంటి? కిలికిల్ని ఇచ్చాం కదా, హ్యాపీగా సిగ్గుపడుతుంది. ఇదేంట్రా ఆ పిల్ల నవ్విందంటే మీనింగ్ ఉంది, ఈ ముసలాడేంటి నవ్వి నమస్కారం పెడుతున్నాడు? ముసలాడు పెట్టగలేంది, పడు చూడం మనం పెట్టలేమా? మనం కూడా స్మెల్ ఇచ్చి పెడదాం పట్టు. లవ్యూడా మనిషి అని గారు. ఇదేంట్రా చెయ్యి ఎలా ఊపుతుంది? రమ్మని కాదుగా, ఏదో వెళ్ళిపోతే టాటా చెప్తుంది. టాటా ఇలా ఊపుతారు కదరా? ఇది ఆంధ్ర ఉప్పు, అది నేపాలి ఉప్పు, నువ్వు ఊపు. మీరు ఇక్కడ ఉన్నారా? లేదు, దీనికోసం ఆంధ్ర వెళ్ళాం అనుకున్నావా? లేదు సార్, మీరు అటు వెళ్ళారా అనుకోని ఆ కొండ కింది వరకు వస్తాను. కార్ రిపేర్ అయిందా? పదా బాబు, ఇదే మనకి గెస్ట్ హౌస్, మీరు మళ్ళీ సామాన్ తీసుకొని వస్తాను. డిక్కి కొల్లు హౌస్. మామూలు ఇబ్బందులు కాదు భయ్యా, ఈ నేపాలి గడితో నానా ఇబ్బందులు పడుతున్నాం. అసలు ఈ డేవిడ్ గడేడి 9 గంటల కల్లా రమ్మని అరగడ పని మందు కొట్టి అక్కడ పడుకొని ఉంటాడు. వేర్ ఇస్ డేవిడ్? డేవిడ్ క్యూ క్యూ నై మేనేజర్ మేనేజర్ వేర్? అరే తా చైనా. అరే డేవిడ్ అంటే చైనా పాకిస్తాన్ సిలోన్ అంటాడు అని ఎబ్బా. క్యూ తల్లి పుట్టి గడగడ ఉడుకుతుంటే క్యూ క్యూ ఉంటాడు రా కోళ్ళగా. నువ్వు ఉండరా, తూ హమ్కో ఆఫీస్ లే జా ఆఫీస్. ఠీక్ బా. అవును హోస్. సరే ఎక్కు. ఏమో వీడికి ఏమర్థమైందో అక్కడ తీసుకెళ్తాడు. Yeah.
ఏంట్రా ఎక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? ఉతయారా? మళ్ళీ రిపేరా? ఉతయారా? ఏంట్రా వీడి గోళ? అరే ఏంట్రా ఈ జనం అంతా? ఏమైందబ్బా? అయ్యా మన మేనేజరు. వీడు ఏం చేశాడో నీ లగట్టేశారు. అనకాపల్ నువ్వా? మా వాడిని అలా కట్టేశారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, అందుకే మతాధికారులు సిక్ చేస్తున్నారు. చిండే గురుదో, వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పద పోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి, కోడిగుడ్లు టమాటాలు కొంపతీసి ఇవన్నీ వాడి చేసి తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేమవసరం? మేము ఎవరిని కొట్టం, కొట్టించుకో. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదే ఆచారం అయ్యా బాబు. నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఇక నుంచి వాడి బతుకు కుక్క బతుకే. వాడెవరితో మాట్లాడకూడదు, ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. ఇంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకలచ్చుగా వెళ్ళనివ్వరుగా. ఆ మొక్క మీద రాసిన చదివి బస్సులోను రైల్లోని ఎక్కనివ్వరు. ఇలాంటి వెదల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. చూస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు తేడా కొడతాయి, ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? నాకేదో జరగకూడదు, జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాన్రానికి ఏదో సెంటిమెంట్ ఎక్కువ అవుతున్నాయి. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పోదావా? పోదాం భయ్యా, మన పాపాన మనం పోదాం. అయ్యయ్యో, ఎవరు భయ్యారే బాబు? దద్దనం పెడుతున్నారు. దద్దనం కాదయ్యా, పెళ్లి. పెళ్ళి? ఆ కూర్చున్న వాడు పెళ్లి కొడుకు. ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపోతున్నారు. తెలియకడుతున్నాను, ఈ ఊళ్ళో ఇల్లు ఆలినాలా? ఏ లొకేషన్ ఇళ్ళే తగులుతారు? అరవకుండా చూడవయ్యా. అనేక రక సాక్షి లేరా తీరం మన భిత్రబడా తూ యో కిట్టిలా మన ప్రాసెస్ ఆగి. ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? పూర్తి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు. పానీకో సాక్షి లేరా యో బియాలై తీరం మన భిత్రబడా మన ప్రాసెస్ ఆగి. చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్ కెళ్ళమనే? కాదు, తాగే నీళ్ళ మీద ప్రమాణం చేయించి ఈ పెళ్ళి అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాను. ఓహో, అగ్నికు సాక్షి లేరా? ఈసారి జీవితాంతం అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు. నీకెలా తెలిసిపోయింది? ఇన్సో పర్టర్టైన్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్రుడు అదే ఉతుకుడు, ఆ మాత్రం తెలియదండి మరి. అవును ఇన్నాయుడు, అన్ని పనులు పెళ్లి కొడుకు చేతులు చేస్తున్నారు. పెళ్లి కూతురేది? కొంపతి దొంగ పెళ్ళే? కాదు, పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు. బెవలీలో లేరా? అవును, చూసావా, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు. పెళ్లి కూతురా? అబతి మరుదు జన లోగ్నే శాస్త్రి హో అబద్దు జన స్వాగత మనవలా. ఏంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు? పెళ్ళి అయిపోయింది, వెళ్ళి స్వాగతం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాత్రం వాడు తెలియదండి, అది కూడా ఇళ్ళ చెప్పాలా? అది వాళ్ళ ఆచారం. పద ఏంటి పెళ్లి చూసినట్టు శోభన కూడా చూడొచ్చా? చెప్పుతో కొడతారు. నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి. పద ఏమండి, మా వదిన తీసుకెళ్ళాలి కానీ మంచి చీరలు చూపించండి. తెలుగులో చెప్తే ఎలా అర్థమవుతుందిరా? క్షమిస్తాం సారీ, చీరలు చూపించమంటే చేతులు చూపిస్తుంది ఏంటి? ఈ నేపాల్ వాళ్ళంతా ఇస్తే భయ్యా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. ఐ వాంట్ సమ్ సారీస్. సారీస్ ఏంటండి? క్యో క్యో ఏంటి? క్యో క్యో ఏది అడిగినా క్యో 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 క్యో. ఈ నేపాలి భాష చచ్చిపోతారు. కాఫీ అడితే క్యో, సిగరెట్ అడితే క్యో, టిఫిన్ అడితే క్యో, అసలు క్యో. భయ్యా భయ్యా, మేకపిల్ వచ్చింది, దాని అడిగి తెలుసుకుందాం.
One minute. Excuse me. Sorry. I want some sarees like this. Yeah. Oh, saree. Ow, ow. Ow, ow, bhaiya. Dil kartha bhai pahindi. Tale bia garne ke gale tere lagi bia ko saree kinchare. Mamma ya, correct gana chupichindi. Ee kuya kuya galaku pattukon chupistha gana artham kadu. Idu ela undra? Naaku nachindi. Mari odunaku nachutha ledo. Undu aa kilikilla edukosta. ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం? ఆడవాళ్ళ టేస్ట్ ఆడవాళ్ళకే తెలుస్తాయి. నువ్వు ఉండు, ఇదిగో కిలికిలే. ఏ కే కే ప్రియా భయ్య చిచ్చా ప్రియా భయ్య పుంజిర్రి చిచ్చి ఇది నచ్చలేదంట భయ్య. ఏ కే కే ఇత్ర పిల్ల పుంజిర్రి నచ్చలేదు, ఇది కూడా నచ్చలేదంట భయ్య. ఉండు, నేను చేస్తాను, గ్యారెంటీకి నచ్చుతుంది. ఏ కే కే చెప్పానుగా నచ్చుతుందని. ప్యాక్ దిస్. ఇదేంట్రా టోపీ చూపిస్తుంది? వాళ్ళ తాత కొంటుందేమో. మగవాళ్ళం కదా, మగవాళ్ళ టేస్ట్ మగవాళ్ళకి తెలుస్తాను, మళ్ళీ అడుగుతుంది. అలాగా నానా సూపర్ ఫ్యాంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. టైం కొచ్చి మంచి చైర్ సెలెక్ట్ చేసాం. మళ్ళీ క్యూ 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 క్యూ. అది మా వాడు చెప్తే అర్థం కాదు భయ్యా, నేను చెప్తాను ఇలాగే. ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్య మిస్సెస్ తో చెప్తావు. చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకో మా అన్నట్టుంది. ఇదిగో కిలికిలి. హలో హలో అనకాపల్లి, ఏంటి నువ్వు గుడికి వచ్చావా? నీ కోసమే వచ్చాం. ఏంటి మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఏంటి పని? మీ ఫ్రెండ్ నే పెళ్లికి పెళ్ళడానికి వచ్చాడు. ఏంటి పెళ్లిళ్ళకి తద్దినాలకు వచ్చే తీరిక మా భయ్యకు లేదు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగో ఆయన వచ్చింది పెళ్లి పిలుపులు కాదు, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి. పెళ్లి కొడుక? పెళ్లి కొడుకు ఏంటి? మీ ఫ్రెండ్ మనీషాను ప్రేమించాడు కదా, అందుకని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో గంటలో పెళ్లి. గంటలో పెళ్లి అంటే బాబు? ఇక్కడ అంతేలే బాబు, 3 నిమిషాల్లో ముహూర్తం పెట్టి 30 నిమిషాలు పెళ్లి జరిపించేస్తారు. ఇదిగో చూడు, ఆ రోజు మేక పిల్లని కాపాడటం కోసం మా వాడు మనీషాను ప్రేమిస్తున్నాడని అబద్ధం చెప్పానయ్యా. అంటే శ్రీరామ్ మనీషాను ప్రేమించడం లేదా? శ్రీరామ్ తన భార్యను తప్ప ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించలేడు. అంటే శ్రీరామ్ ఇదివరకే పెళ్లి అయిపోయిందా? మరి మొన్న మనీషాకు పెళ్లి చీర కూడా ఇచ్చారట. మేమెక్కడ ఇచ్చామయ్య బాబు, ఆ అమ్మాయి లాక్కొని పరిగెట్టింది. అమ్మ బాబోయ్, కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలా ఈ విషయం వాళ్ళకి చెప్పి ఆ మేకపిల్లకి వేరే సంబంధం చూడమని చెప్పు. కట్నం ఏమైనా కాలుస్తే మేము ఇస్తాం. చాలా డేంజర్ అయ్యా బాబు, వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారంటే జరిగిపోవాల్సిందే, లేకపోతే గుండు కొట్టించి గుడ్లతో కొట్టి నానా హింసలు పెట్టేస్తారు. చిటో గారా గిలోకినా భయం? అదే చెప్తున్నా, త్వరగా పంపించమంటున్నాడు. ఎలాగే నీ పెళ్లి జరిగేలా చూడు, లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది. ఓరి నాయన, ఇది ఎక్కడ కూడా బాబు. సర్లే, మా వాడికి ఏదో నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను, కానీ ముందు రండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. దర్బార్ స్క్వేర్కి వచ్చేయండి. యోలేరే అవుచారే హమీజు చిటో ఆన్ హౌస్. ఇలా బుక్ అయిపోయాను ఏంట్రా దేవుడా, తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు, తీసుకెళ్లి పెళ్ళి అంటే వీడు చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా భయ్యా? భయ్యా మనం అర్జెంట్గా ఒకసారి దర్బార్ స్క్వేర్కి వెళ్దాం పదా. దేనికి? అక్కడ మతాధికారుల చేత పూజలు ఏర్పాటు చేయించా. అక్కడికి వచ్చి నువ్వు అరగంట పూజ చేసావంటే పిల్లలు పుడతారంట. అరకి నీకే మాట్లాడితే మీనింగ్ ఉండాలి. పూజ చేస్తే పిల్లలు ఎలా పడతారు? ఏ నోట్లో ఏమంత్రం ఉందో నా మాట కాదనుకో భయ్యా, రా చెప్తారా? రా రా. శుభం అంటూ వెళ్తుంటే ఈ దరిద్రుడు ఇప్పుడే ఎదురు రావాలా? ఏమైందిరా? ఏమవుతుంది? మన ఫ్యూచర్ మన కళ్ళ ముందే కనపడి వెల్కమ్ వెల్కమ్ అంటుంది. ఫ్యూచర్ ఏంటి? ఏం లేదులే. ఈ ఫేస్ ని ఎక్కడో చూశాను రా. ఎక్కడో చూడటం ఏంటి భయ్యా, వీడు మన మాజీ మేనేజర్. బాబోయ్ అసలు గుర్తుపట్టలేదురా వీడిని. మనం గుర్తుపట్టలేనంత ఎత్తుకెదిగిపోయాడు. ఏమయ్యా నీకేమైనా బుద్ధుందా? ఆడపిల్లకి అన్యాయం చేసి ఎలా బతికి బట్ట కడదాం అనుకున్నావు? అందుకే బట్టలు లేకుండా పోయాడు. ఇదిగో ఇలా అడుక్కుని బతికే బదులు ఏ రైలు కింద హెడ్ పెట్టి చావు. వద్దు భయ్యా, సలహాలు ఇచ్చే పొజిషన్ లో మనం లేవు. వాడికి 100 రూపాయలు ఇవ్వు. ఇలాంటి యదవులకు నేను చచ్చిన ఇవ్వను. భయ్యా 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 భయ్యా, ఎంతైనా వాడు మన మేనేజరు, వాడికి 100 రూపాయలు ఇవ్వు. వీడిని చూస్తుంటే నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావు. ఇంతవరకు ఏం కాలేదు భయ్యా, ఇక ముందేమవుతుందోనని. భయ్యా నీ అందమైన హెయిర్ స్టైల్ తో కలకాలం నువ్వు ఇలాగే ఉండాలి భయ్యా. ఏడ్చేలేరా? ఇదేంట్రా పిల్లలు పూజాను పెళ్లికి వచ్చినట్టు అందరు ఎలా కూర్చున్నారేంటి? అది వాళ్ళు కూడా నీలాగే పూజ కోసం వచ్చారు భయ్యా, ప్రేయర్స్ లో మనం ముందున్నాం. బస బస గెస్ట్ హౌస్ లోనే. గెస్ట్ హౌస్ బస్ కాదు భయ్యా, బస అంటే కూర్చోమని. కూర్చో కూర్చో కూర్చో. అది తమాత ఇదేమిట్రా, మనం అడుక్కోటానికి వచ్చాం అనుకుంటున్నాడా? బియ్యం ధర్మం చేస్తున్నాడు. అబ్బా అది కాదు భయ్యా, ఇది పూజలో ఒక పార్ట్. ఆ బియ్యం పళ్ళెం పట్టుకొని సూర్యుడు చూపించు, పట్టుకో. కానికురాక సాక్షి లేరా, తీరు మన్ బిత్రపడ మన్ ప్రవచ సాగి. ఏంట్రా ఏమన్నాడు? అది నీకు పిల్లలు కావాలి కదూ అని అడుగుతున్నాడు. అవునవును, నాకు ఒక ఆడ మగ కాదు కాదు, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు కావాలి. పిల్లలంటే నీకెంత ప్రేమ భయ్యా. పానీకో సాక్షి లేరా, తైలే యోబ్యాలయ్ మన్ ప్రవచ సాగి.
అదేంటంటే నాకు అర్థమైపోయింది. కుంతీదేవి దశరథుడు పిల్లల కోసం ఇలాగే సూర్య నమస్కారాలు చేసేవారు. ఇది ఆ టైప్ పూజ. పురాణాలని పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కట్టేశావు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను. పట్టేశావు కదా, తెలుస్తుంది. బదిలీదేవ్ హోరా, ఇది కూడా సూర్యుడి వైపు చూపించాలి. అరే భలే పెట్టేశావే. అగ్నికో సాక్షి లేరా, యో కేటి సింగ మిలేరా బసలా. అర్థమైందా? మీ నాన్న నిన్ను పిల్లల కోసం వేధిస్తున్నాడు కదా అని అడుగుతున్నాడు. సూపర్ క్యాచింగ్. నీకు నేపాలీ భాష కూడా వచ్చింది భయ్యా. చెప్పాను కదా నేను చాలా ఫాస్ట్ అని. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి మీనింగ్ ఏంటి భయ్యా? ఇప్పుడు ఆరతి ఇచ్చాడు కదా, ప్రసాదం తీసుకోమంటున్నాడు. ఈ మేకపల్లిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది సతీ సమేతంగా చేయవలసిన పూజ అంటే భయ్యా, వదిలికెళ్ళ లేదు కదా. అందుకని ఈ అమ్మాయిని టెంపరీగా మీ ఆవిడ చేసి కూర్చోబెట్టి పూజ పూర్తి చేస్తారంట. ఇవన్నీ ముందే తెలిస్తే సీతం తీసుకొచ్చాడు భయ్యా. ఏదో టెంపరీ బయట కదా, ఎడ్జస్ట్ చెప్పు. అదేంటే బాబు, అమ్మాయిని తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నాం. పూజ అయిపోయింది కదా. పూజ ఏంటయ్యా, ఏమైనా విషయం చెప్పలేదా? ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి. పెళ్ళ? మరి ఏంట్రా పెళ్ళి అంటాడు? అవును భయ్య, ఇప్పుడు నీకైంది పెళ్ళి. మరి పిల్లల పూజని అబద్ధం చెప్పాను. స్నేహితుడు నమ్మితే ఇంత దూరం చేస్తావా? సారీ భయ్య, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు. ఆ రోజు ఆ మేక పిల్లని కాపాడటం కోసం ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని చిన్న అబద్ధం చెప్పాను. వాడు నమ్మేశాడు. దానికి తగ్గట్టు మొన్న మతాచార్యులు ఎదురుగా అమ్మాయి చీరించినట్టు చెప్పిందంట. ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం ఆడదానికి చీరిస్తే పెళ్లి చీరించినట్టేనంట. ఈ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ విషయం దాకా వస్తుంది అనుకోలేదు. కనీసం పెళ్లి దగ్గర తీసుకెళ్లేటప్పుడు చెప్పచ్చు కదా. చెప్తే నువ్వు కాదంటావు. నువ్వు కాదంటే వాళ్ళు దారుణమైన శిక్షలు వేస్తారని. ఆ శిక్షలు నా భార్య కంటే నాకు ఎక్కువ కాదురా. నాకు తెలియకుండా నా సీతకి ఎంత శిక్ష వేస్తానో చూడు. సీతకి సంగతి తెలిస్తే సీత బతుకుతుందా? సీత లేకుండా నేను బతుకుతానా? జరిగింది ఏదో జరిగింది. మీ నాన్న ఎలాగో నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దేవుడే ఈ పెళ్లి చేశాడు అనుకుని ఈ అమ్మాయిని కూడా నీ భార్యగా. నోర్మోయ్, అగ్ని సాక్షిగా సీత మెళ్ళ తాళి కట్టింది నిప్పుల్లో తోయటాన్ని కాదు. ఏడు అడుగులు నాతో నడిపించుకుంది సీతను ఒంటరిదాన్ని చేయడానికి అంతకన్నా కాదు. జీవితంలో ఒకే ఒకసారి జరిగేది పెళ్లి. పెళ్లి పెటాకలేని యదవి, దాని విలువ నీకేం తెలుస్తుంది? చూడు నాకెందుకు ముందే భయ్యా. సీత గురించి అమ్మాయి చెప్పద్దు, తట్టుకోలేదు. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండు. నిజం చెప్పి అమ్మాయిని చంపకు. నిజం దాచిన సీతం చంపుకుంటావా? జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేం లేదు. తనకు పెళ్ళైందని ఎంతో పెళ్లి. నేను మోసపడి వెంటపడి పెళ్లి చేసుకోలేదు. తెలియకుండా చేసుకునే పెళ్లి అవుతుంది అంటే తనకు అన్యాయం చేస్తావా? సీతకు న్యాయం చేస్తాను. చూడు, నేను నిన్ను ప్రేమించలేదు, నేను నీ భర్తను కాను. నీ భాష తెలియక మా వాడాడిన అబద్ధం వల్ల పొరపాటు జరిగింది. నాకు ఇది వరకే పెళ్ళయింది. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే అలా నవ్వుతావే? నవ్వని భయ్యా. మన భాషను అర్థం చేసుకునే చివరి క్షణం వరకు ఆ అమ్మాయిని హాయిగా నవ్వని. నువ్వు మాట్లాడకు. అమ్మాయి మంచిది కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. అదో ఇంకోరైతే పంచాయతీ పెట్టి నాన్న అల్లరి చేసి ఇదిగో వీడి గతి పట్టించేది. నువ్వేంటయ్యా, నీకు వేళపడలేదు అడుకోవటానికి? నేను వచ్చింది అడుకోవటానికి కాదు బాబు. నా గతి మీకు పట్టకూడదని మనిషి నన్ను మీ దగ్గరికి పంపించింది. దేనికి? మీ మీద మతగూరులకు అనుమానం వచ్చిందట. వాళ్ళు నిజం తెలుసుకునేలోపు మిమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పింది. నన్నెవరూ అనుమానించరండి. ఈ విషయం నన్ను మీతో చెప్పమంది. ఆలస్యం చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. త్వరగా వెళ్ళిపోడు బాబు. విన్నావుగా పద. నాన్న, నేను నేపాల్ వెళ్లే ముందు నువ్వు అన్న మాటకి ఫిక్స్ అయిపోయి అక్కడ నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? సేతకి ఎలకల మంది ఇచ్చి నేను పురుగుల మందు తాగి మా చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి చేస్తా. ఓ, నువ్వు ఆ టైప్ డిసిషన్ తీసుకున్నావా? మంచిది. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. మా బాబు మళ్ళీ ప్లేట్ ఇలా మార్చాడు. ఆయన ప్లేట్ మార్చితే మనం టోటల్ గిన్నె మార్చేద్దాం. అంటే నీ రెండో పెళ్లి కొప్పుకోవాల్సింది మీ ఆవిడ, ఈయన కాదు. ఆవిడ నొప్పిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంచేత ముందు ఉదయం సైడ్ నుంచి నరుకు. అలా చేస్తే మా ముసలా చస్తానా అంటున్నారు కదా? చస్తాను చస్తానని చిన్నప్పటి నుంచి సరదా పడుతున్నాడు. ఆయన సరదా మనం ఎందుకు కదనాలి? ఒకసారి చచ్చిపోమందా? ఏడ్చాలి ముందు పెట్టిది. ఈ చీర ఎక్కడదండి? నీకెమ్మని మనిషా ఇచ్చింది. మనిషానా? అదే వత్తే
అది అది సేల్స్ గర్ల్. దానికి నేను ఎలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదేందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? అంతే అంతే. ఎవరిని అడిగితే మా ఆవిడని చెప్పాను. అంతే అంతే. ఈ చీర ఇచ్చేసింది. అంతే. అంతకంటే బాగుందా? చాలా బాగుంది. అవును, మీకోసం తెచ్చుకోలేదా? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని సెలెక్ట్ చేసి అక్కడే పెట్టి వచ్చా. ఏమిటది? మేకపిల్ల. ముద్దుగా బుద్దుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేకపిల్ల ఎందుకు? ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పరమేశ్ తల్లుకుని ఉంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17 18 ఇయర్స్ ఉంటాయి. 17 18 ఏళ్ళ. అమ్మాయికి 70-80 ఉంటాయి సీత. 70-80 ఏళ్ళు ఉంటే అమ్మాయి ఎలా అవుతుంది? అవును, అమ్మాయి ఎలా అవుతుంది? అమ్మమ్మ అవుతుంది. బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి, కానీ నల్లగా ఎందుకున్నాయి? అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను పెద్దయ్యాక నల్లగా ఉంటాయి. అంటే చలి కదా, క్లైమేట్ డిఫరెన్స్. అవునరా, ఇంత గించి కాఫీ తాగావా? నేపాల్ లో తాగాం. అయ్యో మర్చిపోయాను, ఉండండి తెస్తాను. ఓరి నాయను, చిన్న వెంట్రుకు చూసే ఇంత ఇంట్రాగెట్ చేసింది. ఈగలాగితే డొంక అంతా కదలటం అంటే అయితే వెంట్రుక వాసలో తప్పిపోయింది ప్రమాదం. తొందరపడి మనిషి సంగతి చెప్పలేదు. మీరు ఊరెళ్ళిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. దేనికి? ఆ ఎల్ఐసి సుబ్బారావులో మీరు నాకు ద్రోహం చేస్తారేమోనని. వాడేం చేశాడు? బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్తున్నానని నెలకు 5 సార్లు వైజాగ్ వెళ్తున్నట్ట. వాళ్ళ ఆవిడ కనుమారం వచ్చి ఆరాధిస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందట. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? కాఫీలో విషయం కల్పించేసింది. ఏమైంది? వాడు బతికాడా చచ్చాడా? దెబ్బకి చచ్చాడు. ఆ మాత్రం దానికి భర్తను చంపడం పాపం కదా సీత? మహాపాపం. అదే నేనైతే అలా చేసేదాన్ని కాదు. ఏం చేసేదానివి? ఆ విషయం నేనే తాగి చచ్చిపోయేదాన్ని. సీత అంత పని చేయకు. చిచ్చి, నేనెందుకు చేస్తానండి? మీ గురించి నాకు తెలీదు, మీరు శ్రీరాముడు లాంటి వారు. నీ నమ్మకమే నిన్ను కాపాడాలమ్మా. మనిష గురించి తెలిస్తే సీత నిజంగానే చచ్చిపోతున్నావురా. నిజమే భయ్యా, ఈ విషయం అప్పుడే చెప్పొద్దు. భయ్యా, ఎందుకైనా మంచిది, కాఫీ టీ తాగేటప్పుడు కొంచెం టెస్ట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. అన్నయ్య, మా ఆయన నాతో సఖ్యంగా ఉండటం లేదు. ముఖ్యంగా రాత్రులు నేను పక్కన ఉండగానే నిద్రలో నన్ను వాటేసుకుని శ్రీదేవి శ్రీదేవిని కలవరిస్తున్నారు. ఆయన రోగం కుదిర్చేది ఎలాగా? చూడు చెల్లెమ్మా, నువ్వు మీ ఆయన్ని వాటేసుకుని బోని కపూర్ బోని కపూర్ అని కలవరించు, బావగారు రోగం కుదురుతుంది. నెక్స్ట్ ఫోన్ చూడు. హలో, నేను మనిషాని, నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. అరే మనిషా, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మీ అనకాపల్లి నాయుడు దగ్గర నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఏంటి విశేషాలు? ఆయన ఫోన్ నంబర్ కావాలి, ఆయనకి ఒక శుభవార్త చెప్పాలి. భయ్యా భయ్యా. ఏంట్రా ఏంట్రా కొసుకొసలు వినిపించేట చెప్పు. అదే భయ్యా ఫోను. అంటే నువ్వు చెప్పేది నేపాల్ ఫోన్ గురించా? నేపాల్ ఫోన్ గురించి నీకెలా తెలిసింది? నేనేక ముందు మాట్లాడానికిచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడిచ్చావా? అంటే విషయం మొత్తం తెలిసిపోయిందంటే మూడో నెల విషయం కూడా తెలిసిపోయింది అనమాట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వదిరే, ఈ విషయం విన్న తర్వాత నీకేమైనా కోపం వచ్చిందా? ఇంత సంతోషకరమైన వార్త వింటే కోపం ఎందుకు వస్తుంది? ఆయన శ్రమ ఫలించినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది. ఆహా, ఎప్పుడో రక్త సంబంధం సినిమాలో సావిత్రి తర్వాత ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నువ్వేనదురా. రియల్లీ యు ఆర్ గ్రేట్. అనవసరంగా ఈ మూడేళ్ళు మేము ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా? భయ్యా అయితే మరీ వరీ అయిపోయాడు. నేను ఎప్పుడో చెప్పాను, వదిన ఏమనుకోదు, ఆ విషయం చెప్పేసేది. భయ్యా ఇంకా ఆలస్యం చేయకుండా నేపాల్ తెచ్చి ఆఫీసర్ కాదు. మరేంటి మనిష గురించి తనకేం చెప్పలేదు, తనకేం తెలీదు, నోరు మూసుక. అదనమాట ఆఫీస్ గురించి చెప్పేసరికి తెగ ఆనందపడి పోతుంది సీత. అంతేగా మరి జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆఫీస్ పడితే ఓవర్ యాక్టివిటీలో తెగ ఆనందపడిపోతుంటారు. భయ్యా ఆఫీస్ లో అకౌంట్స్ అవి ఇదిగో. మీ ఆఫీస్ విషయాల తర్వాత మాట్లాడుకుందరు, కానీ ముందు పదండి. ఎక్కడికి బాబు? ఇదిలా ఉంది. బాలేదు. ఇదిలా ఉందిరా. చండాలంగా ఉంది. ఇది ఎలా ఉంది బాబు? ఇది నీ మొక్కల్లా ఉంది. ఇది ఇది కూడా బాగాలేదు. ఏమిటండి వీడు, ఏ చూపించిన నచ్చలేదంటాడు. రెండు పీకితే నచ్చుతుంది వెళ్ళవకి. నువ్వులారా రే, ఈ రెండుట్లో ఏదో ఒకటి తీసుకో. మాట్లాడితే మీనింగ్ ఉండాలి, నచ్చకపోతే ఎలా తీసుకోమంటావు? నీ కొట్టేస్ట్ నా మీద చేయుతావు నిన్ను. అయ్యో మీరు ఉండండి, మరి నీకు నచ్చింది తీసుకో వెళ్ళు. ఇది బాగుంది వెళ్ళు. వీడు బాగుపడ్డు. ఓన్లేండి చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? ఒక్కటి ఇస్తేనా?
అయ్యా అటు చూడు. ఏ డ్రెస్ ఏంట్రా? నాకు ఈ గూర్ఖా డ్రెస్ బాగా నచ్చింది. వీడేంట్రా ఇది? నేపాల్ బిడ బ్లడ్ కా బుద్ధులు వస్తాయి. నేను తీను. ఇయ్యకపోతే అయ్యో పోలేండి, పిల్లాడేది ముచ్చట పడుతున్నాడు. పుల్ల గూర్ఖాల ముద్దుగా ఉన్నాడు విధవ. నా తల్లే నా తల్లే, గూర్ఖాలంటే నీకు ఎంత ప్రేమమ్మా. ఈ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయమ్మా. నీ సమాధానాలు పరమ రొటీన్ అయిపోతున్నాయట. ఈసారి నువ్వు ప్రశ్నలు చదువు, నేను సమాధానాలు చెప్తాను. డాక్టర్ నేనా నువ్వా? ఈ మాత్రం బోర్డు ప్రశ్న సమాధానం చెప్పడానికి డాక్టరే కానక్కర్లేదు. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడని చెప్పొచ్చు? నువ్వు చదువు, నువ్వు రాయి, దూరంగా నిలబడు. సరే చెప్పు చూద్దాం. గన్నవరం నుంచి అన్నవరం అరుణ అన్నయ్య, నాకింకా పెళ్లి కాలేదు, గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పక్కలో ఎవరు లేకుండా ఒక్కదాన్ని పడుకోమని చెప్పు. ఓకే, దువ్వ నుండి గువ్వ గోపాలం బెదరు. ఏంటి బెదరు? నా వయసు 20 సంవత్సరాలు, నన్ను 3 బిడ్డల తల్లి కోరుకుంటుంది. కలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆవిడ 4 బిడ్డలకు తల్లి అవుతుంది, ఈ బెదరేమో బిడ్డకు తండ్రి అవుతాడు. నువ్వు రాయ్. పెద్దాపురం నుంచి మెంతికూర వెంకటేశ్వరరావు గారు. హలో బాబా, రండి. ఏంటి లావచ్చారు, ఏంటి విశేషాలు? మా శ్రీరామ్ గారు ఈ మధ్యన అదోలా ఉంటున్నాడు రా. ఒకసారి ఆసుపత్రి తీసుకురాపోయారా, టెస్ట్ చేస్తాను. ఏం వద్దులే, అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు రా. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి పిట్టిపిట్టిగా చెప్పాడా, ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. ఏది నేపాల్ లో మనిషి పెళ్లి చేసుకోవటం, కాపురం చేయటం, అది కూడా చెప్పేశాడా? ఒక పెళ్లి కాపురం ఏంట్రా, అది కూడా చెప్పేశాడు. ఏంటి మనిషిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం, హాస్పిటల్లో మనిషి పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని నమ్మించి సీతకు దత్త చెప్పటం, మనిషి తిరిగి నేపాల్ వెళ్ళిపోవటం, ఈ విషయాలన్నీ చెప్పేశాడండి. వాడేవి చెప్పలా, అన్ని నువ్వే చెప్పేశావు. చూడు, మాయ చేసి వాళ్ళ మ్యారేజ్ చేశావు, ఏదో రకంగా మేనేజ్ చేసి మనీషాని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే ఐడియా ఏదైనా చెప్పు. అదిరిపోయే ఐడియా చెప్తాను. సరిగ్గా మీకు 25 ఏళ్ళు. చవరుగా 25 ఏళ్ళు అంటే ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. మరి అదే నేను చెప్పేది ఫ్లాష్ బ్యాక్. 25 ఏళ్ల క్రితం మాట. బిజినెస్ టూర్ మీద మీరు నేపాల్ వెళ్ళారు, అక్కడ మంచుగడ్డ మీద జర్రున కాలు జారి మీ పని మనిషి మీద పడ్డారు, అది నెల తప్పింది. మీరు ఇండియా వచ్చారు, తుర్రు 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 అని కట్ చేస్తే 25 ఏళ్ళు గడిచాయి. జస్ట్ బీపీ చెకప్ చేసుకోవడం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ బెడ్ మీద ఆ పరిమిషి పడుకునుంది. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి, ఏమండి నేనండి నేపాల్ పరిమనిషిని, ఇది మీ కూతురండి అని చెప్పి మనిషిని మీ చేతుల్లో పెట్టి చలని పట్టులు తన్నేసింది. యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చేతుందని చెప్పండి, మనిషిని తెచ్చి మీ ఇంట్లో పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఎలా ఉంది ఐడియా? ఇదేంటి సార్ ఐడియా చెప్తే గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఈ టైప్లో పీకారండి? నాకు పని మనిషికి పుట్టిన పిల్ల నాకేమవుతుందిరా? కూతురు ఆ పిల్లకి నా కొడుకు ఏమవుతాడరా? అన్నయ్య యాంటీ సెంటిమెంట్ ఐడియా ఇచ్చానా? అయ్యా పెద్దదంతా చెప్పి చిన్నదన తీసుకొచ్చాడు, మీ కోరిక తీరిపోయింది. మూర్తుల్లా ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నారా, వాళ్ళ నాకు బొమ్మలు నాపి కొత్త కోడలకి హారతి పట్టుకొస్తా. అలాగే మావయ్య గారు హారతి తెస్తున్నారు. హారత దేనికి? రావమ్మ మహాలక్ష్మి రావమ్మా. నీకు సంప్రదాయమ్మా, కుడికాలు పెట్టిరామ్మా. కుడికాలు పెట్టి రావటానికి సీత కొత్త కోడలు కాదు కదా. నేను రమ్మంటుంది సీతను కాదురా, తన్ని రామ్మ. పని మనిషి కూడా కుడికాలు పెట్టి రావాలా మావయ్య? పని మనీష. పని మనిషి ఏమిటమ్మా? అవును మావయ్య, పాపం తనకి వెనక ముందు ఎవరు లేరట. వెనక ముందు లేకపోవటం ఏమిటమ్మా, వాడున్నాడు నేనున్నాను. బాబా సీత అంటున్నది ఈ వెనక ముందు కాదు, తను అనాథ, అనాథ ఒంటరిగా ఉంటుందని జాలిపడి వంట మనిషిగా ఇంటికి తీసుకొచ్చింది. అలాగా అయినా కూడా నువ్వు కుడికాలే పెట్టిరా అమ్మా, నా ఇంటికి మొదటిసారిగా వస్తున్నావు కదా. మావయ్య గారికి సెంటిమెంట్ ఎక్కువ, కుడికాలు పెట్టిరా. ఈ గోర్ఖాలంతా ఎవర్రా గుంపుగా వచ్చారు, మన మనీష చుట్టాలా? నాకు తెలిసి మనిషి చుట్టాలు ఎవరు లేరే, ఏదైనా తంతా కోసం వచ్చారేమో. ఓయ్ 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 ఓయ్, డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు ఎవరు మీరు? మేరా నామ్ రత్న సింగ్ హై, ఇన్కమ్ టాక్స్. మేరా నామ్ రామ్, సెంట్రల్ ఎక్సైజ్ హై. మేరా నామ్ లఖన్, కస్టమ్స్ హై. మేరా నామ్ బిందే, సేల్స్ టాక్స్. ఒరే నాయనో, మా శ్రీరామ్ గారు హవాలా కుంభకోణలాగా ఏదో గోల్ మాల్ చేస్తుంటాడు, వీడి ఫ్యామిలీతో సహా రైడింగ్ వచ్చారు. రైడింగ్ కు మేమెందుకు వస్తాం సార్? మా ఆఫీసర్స్ వస్తారు. అంటే మీరంతా ఆఫీసర్లు కదా? కాదు, ఆఫీసుల ముందు నుంచి గోర్ఖాలం. గోర్ఖాల మరి ఎంత బిల్డప్ ఇచ్చారు ఎందుకు? ఇంతకే తమరు ఎందుకు వచ్చారు బాబు, చందాలకే? కాదు సార్, పెళ్లి చూపులకు వచ్చాం. పెళ్లి చూపులకే? అవును మావయ్య. మన ఇంట్లో పెళ్లి చూపులు ఏంటమ్మా, ఎవరున్నారు? మనీషాకి. మన మనీషాక? మన మనీషాకి కాదు,
మన ఇంటి పని మనిషి మనీషాకి. మీరండి రండి కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమిటైదంతా? ఏంటంటారంటండి, కథ క్లైమాక్స్ కి వచ్చింది, మనందరం బొక్కలో పడతాం. శ్రీరామ్ గారు ఎక్కడ? హలో. ఒరే శ్రీరామ్, మనం కొంపంటుకుందిరా. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయకుండా ఇక్కడికి చేసావు, వెంటనే 101 ఫోన్ చేసి చెప్పు. రే చవట, కొంపంటుకుంది నిప్పుతో కాదురా, పెళ్లితో. ఇక్కడ పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి. నాన్నా, ఈ వయసులో నీకు ఇప్పుడు పెళ్లి చూపులు ఏంటి? పెళ్లి చూపులు నాకు కాదురా దద్దమ్మ, నీ రెండో పిల్లానికి. మనిషాకి పెళ్లి చూపురా. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో, అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ అవి 2 లక్షలు సార్. అవి సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా, మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్ భాస్కర్ సార్. ఇస్ వెరీ నాటీ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వదిలేయటం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడిని అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్ వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఆ చెట్టు ఏంటి? బాబాగారికి దానికిందే జ్ఞానోదయం అయింది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్ భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను, శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు, అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది, నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా, ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. వాహవా వాహవా. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. లలిత కళ్ళు అంటే ఇష్టం అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా, ఇలాంటి ఆటలు, కర్రాపుల్ల, ఎగరేసి కొట్ట, ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్?
అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్లో నుంచి ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తా. ఓహో, కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి, ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి తవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళదిగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముని రా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై ఎవరు మానాల వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి నదికి పోలేదా? నదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజ్ చేసినట్టు చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిటిలో బంధిప్పుడు మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది, నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాల్లేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్లు పోసుకుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటని నువ్వు మాట్లాడదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావ్ వాచ్ పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రో గొంతు లేస్తుంది, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య ఇంట ముద్దు నిద్ర, తవలెక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పనేమిటి దేవి? దేవి, నువ్వేరా? ఎవరితోనో కులుకుతున్నావు స్వామి? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను.
నీ అందానికి నువ్వు అహల్యమేంటిరా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడు తెల్లారిపోయింది. అరే తవలు ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగూ బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి, బాధన్నాన్ని. రే దొంగస్వామి. నేను అవ్వడానికి దొంగస్వామి నాయనా? నేను నీకు ఇచ్చిన మూడు వరాలు నెరవేర్చానా లేదా? నెరవేర్చావయ్యా. చెప్పనా? చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇక నా కరెన్సీ నా యారగెన్సీ ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం మైండ్స్ పోగా తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.